శుభ సాయంత్రం, స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం ఏదైతే సెషన్స్ కంటిన్యూ చేస్తున్నామో, ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా మనము దాదాపు ఉదయం నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొని ఉంటుంది మొత్తం కూడా యోగా గురించి భారతదేశం యొక్క ప్రఖ్యాతి ఎంతోమంది ఋషులు మునులు ఈరోజు ప్రఖ్యాతిగా భారతదేశం యొక్క ఐకాన్గా ప్రపంచవ్యాప్తి కూడా చేశారు. మన భారత ప్రధాని మోడీ గారు 2014లో చేసిన కృషి వల్ల యుఎన్ఓలో చాలా తక్కువ కాలంలో దాదాపు 172 దేశాలని ఒప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అన్ని దేశాలను ఒప్పించి ఈరోజు దాదాపు 7 ఇయర్స్ నుంచి మనము జరుపుకుంటున్నాం. ఈ యోగా డే సందర్భంగా మన మధ్యలో జ్ఞానం గురించి, యోగా గురించి మనకి పరిచయం చేయడానికి మన మధ్యలో రాజయోగిని అరుణకే గారు మన మధ్యలో ఉన్నారు. అరుణకే గారు ఖమ్మం బ్రహ్మకుమారిస్ సెంటర్స్ నుంచి మెయిన్ హెడ్గా ఉంటూ 40 సంవత్సరాల నుంచి రాజయోగిని ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగా ప్రాశస్త్యం గురించి మనకి వివరంగా మనకు తెలియజేస్తారు. అరుణకే గారికి స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి అరుణకే గారు. ఓం శాంతి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలన్నీ కూడా 140 దేశాల వరకు మన యోగాను ఆమోదించి పాటిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క యోగ శాస్త్రం ఉంది. భారతీయులందరికీ యోగా వచ్చు కావచ్చు అని అనుకుంటారు విదేశీయులు, కానీ భారతీయులైన మనకు యోగా గురించి కొంతైనా పరిచయం తెలిసి ఉండడం అవసరం. మనం అనుకుంటున్నది యోగా, కానీ అసలు ఉండాల్సింది యోగము, కలయిక, పరమాత్మతో సంబంధం. దీంతో శారీరకంగా, మానసికంగా అన్ని రకాల్లో కూడా చాలా మంచి శక్తివంతంగా కాగలుగుతాం, సక్సెస్ కాగలుగుతాం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది యోగము. భారతదేశం యొక్క ధర్మ గ్రంథం ఏదైతే ఉందో అది యోగ శాస్త్రం. అందుకోసం భారతీయులందరికీ యోగా వచ్చు కావచ్చు అని అనుకుంటారు, కానీ యోగా అనేది యోగ శాస్త్రంలో నేర్పించింది రాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, బుద్ధి యోగం, అలాంటి యోగం నేర్పించబడింది. అంతే కానీ యోగా అని ఆసనాలు చేయమని మాత్రం కాదు. తప్పనిసరి అవసరం, శారీరక క్రియలు తప్పనిసరి అవసరం. కనీసం మనం రోజువారీ పనులు, మన పనులు మనం చేసుకోవాలి, అంత సింపుల్గా ఉండాలి. అది మొట్టమొదటి ఆరోగ్య సూత్రం. ఇంకా ఆరోగ్యంగా ఉండడం కోసం తప్పనిసరి కొంత సమయమైనా తీయాలి. కనీసం ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అయినా చెయ్యాలి, కనీసం మినిమం వాకింగ్ అయినా చెయ్యాలి. అది మాత్రం మనందరికీ అవేర్నెస్ ఉంది. కొంతైనా హెల్త్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అయినా కానీ అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఏదో ఒక రూపంలో, చిన్నవి, పెద్దవి, దీర్ఘకాలికంగా, లేక తరుణ వ్యాధులు, ఏదో ఒక రకంగా చిన్న చిన్నవి ఏదో ఒక రకంగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎన్ని రకాలు తెలిసినా కానీ, ఎన్ని రకాలు పాటిస్తున్నా కానీ, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ, ఇలాంటి అనారోగ్య సమస్యలు అని అంటే కారణం అది మన యొక్క ఫిజికల్గా వచ్చింది మాత్రమే కాకపోవచ్చు, సైకలాజికల్గా కూడా కావచ్చు. ఒక్కొక్కసారి డాక్టర్ కూడా దాన్ని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కేవలం నివారణ మాత్రమే. కానీ పూర్తిగా కొంతవరకు మాత్రమే సాధించగలుగుతున్నాం. ఎన్ని రకాల డాక్టర్స్, ఎంత వీధికి ఎంతమంది డాక్టర్స్ ఉంటారు ప్రతి వీధిలో, అయినా కానీ డాక్టర్స్కు ఛాలెంజ్గా ఎన్నో రకాల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణమంతా ఏమనాలి?
కొంతవరకు మన యొక్క జన్మ జన్మల పాప భారం కూడా ఉంటుంది. అందుకోసమే డాక్టర్స్ వలన కూడా కాదు అలాంటి వ్యాధులు కూడా ఉన్నాయి. కానీ మనం ఏదో కర్మలే అని అనుకోకూడదు. ఈ జన్మలో వచ్చినటువంటి మన యొక్క బలహీనతలు లేక ఈ జన్మలో ఉన్నటువంటి మన యొక్క అవగుణాలు, ఈ కాలంలో ఈ సమయంలో మన యొక్క నెగ్లిజెన్స్ వలన వచ్చేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. నిర్లక్ష్యంగా కారణంగా అనేక రకాల వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మన చేతుల మన యొక్క అనారోగ్యం పాలు కాకుండా కొంత అలర్ట్గా కావాలి, అవేర్నెస్ ఉండాలి. అలాంటి అవేర్నెస్ ఉంది అయితే రోజు కొంత సమయం మాత్రం తప్పనిసరి తీయాలి. ప్రతిరోజు అనుకుంటాం ఈ రోజు నుండి తప్పనిసరి వాకింగ్ చేస్తాను, ఈ రోజు నుండి తప్పనిసరి ఎక్సర్సైజ్ చేస్తాను అని అనుకుంటారు. కానీ మళ్ళీ 4 రోజులకు మళ్ళీ చలబడతారు, మళ్ళీ 1 వారం రోజులకు మళ్ళీ చలబడతారు. అది మళ్ళీ ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది కొంత దూరం అవుతూ ఉంటుంది, కొంత లూజ్ అవుతూ ఉంటారు. రోజు 1/2 గంట చేద్దామని అనుకుంటే 10 నిమిషాలు చేద్దారు, 10 నిమిషాలు అని అనుకుంటే 5 నిమిషాలు చేస్తారు. అలా కొంత లూజ్ అవుతూ ఉంటాం. అలా మనం ఆరోగ్యం కోసం ఒకవేళ ఎక్సర్సైజ్ కోసం మనం సమయం తీయలేదు అని అంటే తప్పనిసరి జీవితంలో ఒకసారి ఎప్పటికైనా అనారోగ్యం కోసము జబ్బుల కోసం టైం తీయాల్సి వస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ జబ్బుల కోసం టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే రోజు కొద్ది సమయమైనా ఎక్సర్సైజ్ అనేది అవసరం. అయితే నిజంగా మొదటి నుండి ఇలాంటి అనారోగ్యం ఉందా? యుగ యుగాల నుండి పూర్వకాలం మనం చూస్తాం, ఎలా ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందంటే కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు అని అనేవాళ్ళు. తలనొప్పి వచ్చిందంటే ఎందుకు తలనొప్పి వచ్చింది అసలు అనేది. కానీ ఇప్పుడు అలా ఎందుకు ఏంటి అనేటువంటిది లేదు, అకారణంగా వస్తున్నాయి. అలా పూర్వకాలము కొద్ది కాలం క్రితం, 1 జనరేషన్ పూర్వం, 2 జనరేషన్ల పూర్వం కూడా ఇన్ని రకాల వ్యాధులు లేవు. దానికి కారణం ఇన్ని రకాల టెన్షన్స్ లేవు, ఇన్ని రకాల ఆందోళనలు లేవు, ఇంత భయం లేదు, ఇన్ని చింతలు లేవు, నిశ్చింత జీవితం ఉంది. అందుకోసం అనారోగ్యం కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చాలా రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే చాలా రకాల స్ట్రెస్, రకరకాల ఫీలింగ్స్, రకరకాల భావనలు, రకరకాల ఇమోషన్స్, చాలా రకాల ఫీలింగ్స్ మారిపోయాయి. అందుకోసం చాలా సెన్సిటివ్ అయ్యారు. కాబట్టి చిన్న చిన్న వాటికి చాలా రకాల వ్యాధులు మొదలవుతున్నాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా కొద్ది కాలంలో చూస్తే అసలు అనిపిస్తుంది ప్రపంచం అంతా ఏదైనా చాలా మెంటల్ హాస్పిటల్ అవుతుంది కావచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సైకలాజికల్గా చిన్న చిన్నవి వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందు మనం శారీరకంగా కొంతవరకైనా మనం రిలాక్స్డ్గా ఉండాలి. మైండ్ కూడా కూల్గా కామ్గా కొంతవరకైనా రిలాక్సేషన్ అభ్యాసం ప్రతిరోజు చేయాలి. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా ఆరోగ్యం తప్పనిసరి అవసరం. దానికోసం ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజెస్ కోసం మనం టైం తీయకుంటే మాత్రం తప్పనిసరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా ఒకసారి అనారోగ్యం పాలు కావచ్చు. అయినా దేవతల కాలము చూస్తే మాత్రం ఎప్పుడు దేవతలకు ఎలాంటి జలుబు కానీ దగ్గు కానీ తుమ్ములు కానీ ఎప్పుడు లేవు. అనారోగ్యం అన్నది లేదు. దేవతలకు వైద్యుడు అంటూ హాస్పిటల్స్ అంటూ లేవు. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితంలో చాలా ఆనందమయమైన జీవితం, చాలా సంతోషంగా ఉండేటువంటి వారు, సంతోషంతో డ్యాన్స్ చేసేవారు గోపికలు, లేక సంతోషం యొక్క తాండవం, ఆనందంతో తాండవం చేసేవారు, ఆనందంతో నృత్యం చేసేటువంటి వారు. సంతోషం అనేది ఉంది, ఆనందమయ జీవితం. అందుకోసం అప్పుడేం ఎక్సర్సైజులు లేవు, అప్పుడేం రోగాలు లేవు, అకాల మృత్యువు అన్నది లేదు. కాబట్టి ఆనందమయమైన జీవితం కాబట్టి నిరోగీ జీవితం. అందుకోసం వాళ్ళది యోగి జీవితం కాబట్టి ఆయుష్ ఎక్కువ, ఇక్కడ భోగి జీవితం కాబట్టి ఆయుష్ తక్కువ, రోగి జీవితం అన్నమాట. అందుకోసం మన యొక్క జీవితంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించాల్సింది మన యొక్క జీవితంలో సంతోషం. మినిమం సంతోషంగా ఉండాలి. అలాంటి సంతోషంతో ఆరోగ్యాన్ని పొందుతాం. అయితే నిజానికి మన జీవితంలో కావాల్సింది, మన శరీరంలో కావాల్సింది, బ్రెయిన్కు కావాల్సింది నాలెడ్జ్. ఒకవేళ అలా బ్రెయిన్కు చాలా మంచి పాజిటివ్ థాట్స్ లేకుంటే, శుభచింతన లేకుంటే, మంచి ఆలోచనలు లేకుంటే మన మైండ్ నుండే ఎన్నో రకాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి మన బ్రెయిన్కు కావాల్సింది మన శరీరంలో, మన తలకు కావాల్సింది పాజిటివ్ థాట్స్,
శుద్ధమైనటువంటి శుభ భావనలు, ఉపకార భావనలు, స్నేహంతో కూడినటువంటి భావనలు, శాంతియుతమైనటువంటి కూల్ కామ్గా ఉండేటువంటి మైండ్, ఇది మన యొక్క మొట్టమొదటి ఆరోగ్య సూచకమైనది. కాబట్టి మన బ్రెయిన్కి కావాల్సింది అది, నాలెడ్జ్ కావాలి, మంచి పాజిటివ్ థాట్స్ కావాలి, ఇది చాలా మంచి పోషకాహారం. రెండవది మన కడుపు, మన కడుపుకు కావాల్సింది సుఖం. ఆహారం యొక్క సుఖం మాత్రమే కాదు, సుఖమయమైన జీవితం, సుఖమయమైన సంబంధాలు. ఎందుకంటే మన కడుపు సెకండ్ బ్రెయిన్ మాదిరిగా పనిచేస్తుంది. మనం ఎలా ఆలోచిస్తామో వెంటనే దాని యొక్క ప్రభావం మన కడుపు పైన పడుతుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన భావనలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన కడుపు అలా స్పందిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగానే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ తయారవుతుంది. కాబట్టి మన భావనలు ఎలా ఉంటాయో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మన భావనలు ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి, మన భావనలు ఎప్పుడు కూడా సుఖమయంగా, శాంతియుతంగా, ఆనందకరంగా ఉండాలి, అప్పుడు మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కూడా మన చేతుల్లో ఉంటుంది. ఒకవేళ బాధల్లో, దుఃఖాల్లో ఉంటే మాత్రం మన యొక్క దాని యొక్క ప్రభావం మన యొక్క జీర్ణక్రియ పైన పడుతుంది. దాని యొక్క ప్రభావం మన మనసు యొక్క ప్రభావం జీర్ణక్రియ పైన, జీర్ణక్రియ యొక్క ప్రభావం మన యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. మన లంగ్స్ కావాల్సింది పీస్, శాంతి. ఒకవేళ భయం, భయము, ఆందోళన, చింతలు, స్ట్రెస్ ఇవన్నీ ఉంటే మాత్రం మనం అనారోగ్యం పాలు కావచ్చు, లంగ్స్ అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి పీస్ఫుల్గా ఉండడం మన లంగ్స్కి కావాలి మొట్టమొదటిది. మిగతా మందులన్నీ తర్వాత, ఎన్ని మందులు ఇచ్చినా కానీ డాక్టర్ చెప్తాడు ఏమని, బీపీ ఉందంటే మందులు వేసుకోండి, కానీ రిలాక్స్గా ఉండండి, నిశ్చింతగా ఉండండి, ఏం ఆలోచించకండి, ఏం భయపడకండి, నేనున్నాను కదా చూసుకుంటాం, కానీ నిశ్చింతగా ఉండండి, హ్యాపీగా ఉండండి అనేసి అంటాడు. ఎందుకంటే మన బీపీ తగ్గడానికి మందులు ఉండొచ్చు, కానీ మనం హ్యాపీగా ఉండడానికి, నిశ్చింతగా ఉండడానికి, మనం సంతోషంగా ఉండడానికి, ఏం ఆలోచించకుండా ఉండడానికి దానికి మందులు ఎక్కడ మరి? అందుకోసం మన లంగ్స్కి కావాల్సింది పీస్, మన హార్ట్ కావాల్సింది లవ్. కాబట్టి ప్రతి సంబంధంతో, ఎవరితో కానీ రిలేషన్స్లో ఎప్పుడు కూడా బై హార్ట్, హార్ట్ఫుల్గా, ప్రేమపూర్వకంగా వ్యవహారం చేయాలి. ప్రేమనే పంచాలి, మనసారా ప్రేమించాలి, ప్రేమను పొందాలి, ప్రేమను పంచాలి. మన హార్ట్ కావాల్సింది ప్రేమ. అయితే మనం కర్మలు చేస్తున్నప్పుడు కూడా, మన వర్క్ ప్లేస్లో కూడా బై హార్ట్ చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, మనసు విప్పి మాట్లాడాలి, మనసు పూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా ఉండాలి, డెడికేషన్తో చేయాలి, అప్పుడు మన జీవితంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి మన హార్ట్ కావాల్సింది ముఖ్యంగా లవ్. మన ఎండోక్రైన్ సిస్టమ్, గ్రంథులకు కావాల్సింది ఆనందం, ఆనందమయమైనటువంటి జీవితం ఉండాలి. మన బోన్స్కి, నర్వ్స్ కావాల్సింది శక్తి, బలహీనతలు కాదు, శక్తిశాలి మనసు. అలా ఉన్నప్పుడు మన యొక్క ఆరోగ్యం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. లేకుంటే, ఫిజికల్గా లేకుంటే కనీసం మానసికంగానైనా ప్రారంభమవుతుంది, కొంత అయినా ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితంలో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ రకంగా అనారోగ్యం పొందకుండా ఉండాలంటే మెయిన్గా కావాల్సింది పాజిటివ్ థాట్స్ కావాలి. మన మైండ్ ఎప్పుడు కూడా కూల్గా, కామ్గా కావాలి, నిశ్చింతగా కావాలి. ఎప్పుడు నిరాశ, డిప్రెషన్, హార్ట్ కావడం, ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా శుద్ధంగా ఉండాలి. అలా మన యొక్క మనసు కోమలంగా కాకుండా, సున్నితంగా కాకుండా మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఆనందము, శాంతి, ప్రేమ, సుఖం అనుభవం చేయడం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి, కేవలం మందులు మాత్రమే కాదు, ఆరోగ్య సూత్రాలు ఇవి. కాబట్టి మన ఆత్మలో ఉన్నటువంటి ఒరిజినల్ గుణాలు ఇవి, శాంతి, ప్రేమ, ఆనందము, ధైర్యము, శక్తి, ఇవన్నీ కూడా మన యొక్క ఇంటర్నల్గా కావాల్సినటువంటి గుణాలు ఇవి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు, మనకి ఇంకా ఆనందితంగా ఉన్నప్పుడు, జీవితంలో సంతోషం అనేది ఉన్నప్పుడు చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో అనారోగ్యం కాకుండా ఉండాలంటే ఒక విధంగా ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అవసరం, కానీ దాంతోపాటు అంతకంటే మించినటువంటివి శాంతి, ప్రేమ,
పాజిటివ్ థాట్స్, వీటన్నిటిపైన మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంది. అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఇవన్నీ శుద్ధమైన చింతన. కాబట్టి ఇలాంటి పాజిటివ్ థాట్స్ కోసం మొదట ప్రారంభించాల్సింది అలా మెడిటేషన్తో. ఆల్ అటెన్షన్ వితౌట్ ఎనీ టెన్షన్. మనం 10 రకాల పనులు చేయగలుగుతాం వితౌట్ ఎనీ టెన్షన్. ఏమాత్రం టెన్షన్ స్ట్రెస్కు గురి కాకుండా 10 రకాలు కాదు, 20 రకాలైనా 50 రకాలైనా మనం చాలా సమర్థవంతంగా కార్యాలు చేయగలుగుతాం. అలాంటి కర్మయోగం ఇది. భగవంతుడు నేర్పించింది అలాంటి రాజయోగం. అంతేకాని గీతలో ఎక్కడ ఆసనాలు వేయమని చెప్పలేదు. అంటే ఆసనాలు అవసరమే ఇప్పటి ప్రకారము, ఈ రోజుల ప్రకారము. కానీ ఉండాల్సింది మాత్రం రాజయోగం యొక్క అభ్యాసంతో, మంచి పాజిటివ్ థాట్స్తో దినచర్య ప్రారంభించినప్పుడు మన జీవితంలో చాలా సుఖం, శాంతి, ఆనందం అనుభవం చేయగలుగుతాం. దాని వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం యొక్క అనుభవం చేయగలుగుతాం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా కాగలుగుతాం. అయితే ఆరోగ్యానికి ఇవన్నీ తప్పనిసరి అవసరం. కేవలం ఫిజికల్గా మాత్రమే సంపూర్ణమైన ఆరోగ్యం సాధిస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నా కానీ, ఫిజికల్గా ఎన్ని రకాల ఎక్సర్సైజులు చేసినా కానీ, ఆసనాలు వేసినా కానీ ఒక్కొక్కసారి వ్యాధి బారిన పడుతూ ఉన్నాం. దానికి కారణం కేవలం ఫిజికల్గా మాత్రమే ఆధారపడలేదు, మానసికంగా కూడా ఉంది. కాబట్టి మనసు దృఢంగా కావాలి, మనసు శక్తివంతంగా కావాలి, మనసు పాజిటివ్గా కావాలి, నిర్భయంగా కావాలి, నిశ్చింతగా కావాలి, మనసు కూల్ కామ్గా కావాలి. దానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది మెడిటేషన్. కాబట్టి ప్రతిరోజు కొద్ది సమయమైనా, కొద్ది నిమిషాలైనా రిలాక్సేషన్ అభ్యాసం చేయాలి. రిలాక్సేషన్ మెడిటేషన్ అన్నమాట. కాబట్టి అలాంటి మెడిటేషన్తో ప్రారంభించాలి. దాని తర్వాత ఇంకా క్లియర్గా మీరు మెడిటేషన్ గురించి తెలుసుకోవచ్చు, రాజయోగ అభ్యాసం గురించి కూడా. కాబట్టి మన యొక్క జీవితంలో సుఖం, శాంతి, ఆనందం పొందుతూ రాజయోగం యొక్క అభ్యాసం చేయాలని ఆశిస్తున్నాం. మాకు ఈ సమయం ఇచ్చినటువంటి వెంకటేశ్వర సార్కి ధన్యవాదాలు. మీకు సెషన్ తీసుకోవడానికి ఇక్కడ మేడం గారు రెడీగా ఉన్నారు, దివ్యజ్యోతి మేడం గారు. మరి మన అందరికీ కూడా లైఫ్ లో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ కూడా తెలుసున్నదే మనందరికీ కూడా. అయితే టైం ని మనం మన దినచర్యలో, రోజువారీ దినచర్యలో మనం మేనేజ్ చేసుకోవడం కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. టైం ని బాగా చక్కగా మేనేజ్ చేసుకోగలిగితే మనం విజయాలను చేరుకోగలుగుతాము. కాబట్టి ఈరోజు మనకి టైం మేనేజ్మెంట్ టాపిక్ తీసుకోబోతున్నారు దివ్యజ్యోతి మేడం గారు. దివ్యజ్యోతి మేడం గారు మనకి ఇక్కడ ఇంపాక్ట్ లో ఫ్యామిలీ మెంబర్ గా ఉంటూ ఫెసిలిటేటర్ గా వర్క్ చేసి ఇప్పుడు ఎన్లైటెన్ మైండ్స్ అనే ఒక గ్రూప్ కి మెంటర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. మరి మేడం గారు ఎన్నో క్లాసెస్ చెప్పడం జరిగింది, అద్భుతంగా చెప్తారు మేడం గారి క్లాసెస్. సో మేడం గారికి మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. దివ్యజ్యోతి మేడం గారు వెల్కమ్ మేడం. Yes, ma'am. Thank you so much, ma'am. Lakshmi, ma'am. Invite chesinandhuku, thank you so much. And mukhyanga manandariki, participants andariki, ikkada unna prati okkariki happy yoga day wishes meeku. Mana Impact Foundation adhineta guru garu aina mana Kampa Narishwar gariki, mana ippudu organizers AV sir, Sridhar sir, Srisalam sir andariki, coordinators ki, రెస్పెక్టెడ్ మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ అందరికీ, ముఖ్యంగా మన పార్టిసిపేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సెషన్ అద్భుతం. టైం మేనేజ్మెంట్ గురించి, మంచి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నాము. మన రాజమాత అరుణా మేడం గారు చెప్పినట్టుగా మనకి ఫస్ట్ మైండ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ నాలెడ్జ్ ఉండాలి, ఫుడ్ గురించి కేరింగ్ తీసుకోవాలి, మైండ్ని పీస్ఫుల్ మైండ్ తో ఉండాలి, అండ్ ఇతరులతో ప్రేమగా ఉండాలి, మంచి మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి. మానసికంగా శారీరకంగా మనకి యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ శారీరకంగా మానసికంగా సాగే మన జీవన పయనంలో మనము సమయంతో మనం పయనాన్ని సాగించుతాం. మానసికంగా శారీరకంగా సాగే మన జీవన పయనంలో కాలముతో మన పోరాటం, కాలముతో సహవాసం తప్పదు. కాలంతో పోరాటం, కాలంతో సహవాసం తప్పదు. అలా ఎవరు మనతో ఉన్నా, ఎవరు మనతో లేకపోయినా మనము మనతోనే ఉండేది సమయం మాత్రమే. అటువంటి విలువైన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది టైం మేనేజ్మెంట్ మనలో ఇప్పుడు మనం ఈ సెషన్ ద్వారా మనం నేను తెలియజేయబోతున్నాను. సమయమే మన గతం, సమయమే మన వర్తమానం,
సమయమే మన భవిష్యత్తు. అయితే భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని డిసైడ్ చేసేది మన యొక్క సమయమే. వాయిస్ నాట్ క్లియర్? ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? మేడం వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే, సమయమే మన ఆయుధం. సమయమే మన సమయంతో మన పోరాటం తప్పదు. గతంలో ఈ సమయాన్ని మన గతంలోకి, ఒక రోజు గడిచిందంటే గతంలోకి వెళ్ళిపోతున్నాము. గతంలో కొంతమంది వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, డిస్టర్బెన్స్ వాయిస్. ఓకే, గతంలో చిక్కుకుని పోయి చాలా మంది వర్తమానంలోకి రాక వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది భవిష్యత్తు మీద. మేడం దివ్య గారు బాగా బ్రేక్ అవుతుంది బాగా. డియర్ పార్టిసిపెంట్స్, కొంతసేపు వెయిట్ చేయండి. మేడం గారు కొంచెం సిగ్నల్ చూసుకుని వచ్చేస్తారు. మరి జూమ్ క్లాసెస్ అంటే తప్పదు మనకి, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా? ఉంది. Yes, thank you so much for disturbance, 1 minute. Okay, ఇప్పుడు everything is clear ma'am? Okay, clear madam, బాగుంది. Yes, thank you. Okay, thank you. ఓకే, గతంలో చిక్కుకుని పోయి చాలా మంది ఆ గతంలో నుంచి బయటికి రాలేక, కొన్ని అనుభవాల వల్ల కానీ ఏమైనా కానీ గతంలో నుంచి బయటికి రాలేక వర్తమానాన్ని చాలా మంది విస్మరిస్తూ ఉంటారు. అండ్ కొందరు భవిష్యత్తు మీద కలలు కంటూ ఉండొచ్చు, భవిష్యత్తులో జీవిస్తూ ఉంటారు, కానీ ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి తెలియక, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక ఈ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం యాక్చువల్ గా సమయాన్ని కనుక మనము ఉపయోగించుకోకపోతే టైము మనతో ఆడుకుంటుంది. మనము కాలాన్ని వాడుకోవాలి, మనము కాలాన్ని వాడుకోవాలి. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మీకు రేజ్ చేస్తున్నాను. మనం కాలాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నామా, మేనేజ్ చేస్తున్నామా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ప్లీజ్. కాలాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నామా, ఉపయోగించుకుంటున్నామా, మేనేజ్ చేస్తున్నామా? మనం కాలాన్ని ఏ విధంగా చేస్తున్నాం? చాట్ బాక్స్, యూటిలైజేషన్ ఆర్ మేనేజ్? యూటిలైజేషన్ ఆర్ మేనేజ్? అందరూ టైం ని మేనేజ్ చేస్తా ఉన్నాం అంటున్నారు. ఓకే, సో అందరూ టైం ని మేనేజ్ చేద్దాము అని అంటున్నారు. 100% మేనేజ్మెంట్. ఓకే, నేను అంటాను ఇక్కడ. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. టైం ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా, మేనేజ్ చేస్తున్నామా అని నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు టైం ని మేనేజ్ చేయడం అంటే మన లైఫ్ ని మేనేజ్ చేసుకోవడమే. మోస్ట్ ఆఫ్ ద టైం వీఆర్ మేనేజింగ్. ఓకే, మేనేజింగ్ అంటే టైం, ఇక్కడ మనము టైం ని మేనేజ్ చేయడం అంటే లైఫ్ ని మేనేజ్ చేయడమే. టైం కి లైఫ్ కి కనెక్టివిటీ ఉంటుంది, అవినాభావ సంబంధం ఉంది. టైం కి లైఫ్ కి అవినాభావ సంబంధం ఉంది, దానిని లైఫ్ మేనేజ్మెంట్ అంటున్నాం. లైఫ్ ని మేనేజ్ చేయడం అంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం. మన లైఫ్ ని మేనేజ్ చేయడం అంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం, దాన్ని మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటున్నాం. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని ఏ విధంగా చేస్తున్నాం, ఏ స్కిల్స్ ఉపయోగించి చేస్తున్నాం, ఏ పద్ధతుల ద్వారా చేస్తున్నాం అనేది ఈ యొక్క సెల్ఫ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది మనము టైం ని ఉపయోగించుకోవడాన్నే మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటున్నాం. అదే టైం యూటిలైజేషన్ అంటున్నాను. మనము టైం ని యూటిలైజ్ చేసుకుంటే టైం ని మేనేజ్ చేసినట్టుగా అవుతుంది. అయితే మనము సమయాన్ని అనుకున్న విధంగా, అనుకున్నట్లుగా మనము ఉపయోగించుకుంటున్నామా? టైం యూటిలైజేషన్ అంటే అనుకున్నది అనుకున్నట్లుగా మనము ఉపయోగించుకుంటున్నామా? ఎందుకు అని అంటే
ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు అస్తమిస్తున్నాడు తన పని తను సరిగ్గా చేస్తున్నాడు ఒక రోజు అయితే తనతో పాటు సూర్యుడు తనతో పాటు ఒక రోజుని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇలా మనం ఒక రోజు ఒక రోజు ఒక రోజు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అలా చాలా రోజులు మనం మిస్ అయిపోతున్నాం మనం ఆ రోజుల్ని మిస్ అయిపోతే మనం వర్తమానంలో మనకున్న టైంని యూటిలైజ్ చేసుకోలేక అదే గతంలోకి వెళ్ళిపోతున్నాం అది ఎందుకు ఉపయోగం లేని గతంగా మనకి చరిత్రలో లిఖించబడిపోతుంది ఒక రోజు గడిచిపోయిందంటే చరిత్రలో గతించిపోయినట్టే ఒక రోజు మండిన కొవ్వొత్తికి ఒక ఒకసారి మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలం కూడా మనది కాదు నీవు వృధా చేసే ప్రతి నిమిషము భవిష్యత్తులో అదృష్టాన్ని తారుమారు చేస్తుంది చాలా మంది మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం అని అంటారు టైమ్ ఈజ్ మనీ అంటారు నేనంటాను టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ అయితే అలాంటి సమయాన్ని మనము మనకు తెలియకుండానే చాలా వరకు వ్యర్థపరుస్తున్నాం మీకు ఒక సర్వే చెప్తాను సర్వేలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సమయాన్ని మనకు తెలియకుండానే వ్యర్థపరుస్తున్నాము మన ఆయుష్ 70 నుంచి 80 ఇయర్స్ అనుకుంటే 70 నుంచి 80 ఇయర్స్ అనుకుంటే ఆ 70 to 80 ఇయర్స్ లో మనం సమయాన్ని మనకు తెలియకుండా ఏ ఏ పనులకి వ్యర్థపరుస్తున్నామో ఎన్ని రోజులు 70 నుంచి 80లో ఎన్ని రోజులు మనము వ్యర్థంగా మనకు తెలియకుండా ఉపయోగిస్తున్నామో ఇప్పుడు నేను చెప్తున్నాను చాలా మీరే ఆశ్చర్యపోతారు ఎలాగంటే ఏ దుస్తులు వేసుకోవాలి ఏ దుస్తులు మనం మనకి మ్యాచ్ అవుతాయి మనకి మ్యాచింగ్ బాగుందా లేదా ఈ విధంగా దుస్తులను చూసుకుంటూ ఆ సర్వే ప్రకారంగా మనకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే మనిషి ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలి అనే దాంట్లో డైలీ 5 మినిట్స్ వెయిట్ చేస్తారంట అది 70 to 80 ఇయర్స్ లో మధ్యలో 51 డేస్ వేస్ట్ చేస్తున్నాడంట తెలియకుండానే ఇవన్నీ జరిగేవి తెలియకుండానే జరుగుతున్నాయి టీవీలో వచ్చే యాడ్స్ చూడటం వలన 360 రోజుల్లో సగం రోజులు అంటే 180 డేస్ తన యొక్క లైఫ్ లో వేస్ట్ చేస్తున్నాడంట ట్రాఫిక్ దగ్గర కానీ సిగ్నల్స్ దగ్గర కానీ రోడ్ మీద కానీ టైం పాస్ కానీ ఎలాగైనా సరే 6 వీక్స్ తన లైఫ్ లో వేస్ట్ చేస్తున్నాడంట 6 వీక్స్ అలాగే లేడీస్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి ఈరోజు ఏమి వండాలి దేన్ని ఏది ప్రిపరేషన్ చేయాలి అనేది నిర్ణయించుకోవడానికి తీసుకోవడానికి వాళ్ళ యొక్క లైఫ్ లో 2 వీక్స్ అంటే 14 డేస్ వేస్ట్ చేస్తున్నారంట ఇంకా స్లీపింగ్ అంటే నిద్ర ద్వారా 1/3 అనేది ఎలాగో వేస్ట్ చేస్తున్నాము మనిషికి ఇబ్బంది కలిగి ఇప్పుడు ఏదైనా ఒక ఒక ఆలోచన వచ్చింది ఇబ్బంది కలిగింది మనసు బాధపడింది ఆ థింకింగ్ బాధలో ఉండే టైం తను వేస్ట్ చేసేది 60 రోజులు అంటే 60 డేస్ వేస్ట్ చేస్తున్నాడంట సో ఇలాగా మనకు తెలియకోకుండానే చాలా రోజులు ఆ వేస్టింగ్ లోకి గడిచిపోతూ ఉన్నాయి ఇవన్నీ మనకు తెలియకోకుండానే జరుగుతున్నాయి అంటే ఇంకా మనకు తెలిసి ఇంకెలా జరుగుతాయి తెలియకుండా జరిగేవే ఎక్కువ ఉన్నాయి అండ్ తెలిసి తెలిసి మనకి తెలిసి ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలియాలి కదా సో ఇలాంటి టైం ఇలాంటి సమయాన్ని మనం ఒక్కసారి వ్యర్థం చేస్తే ఆ తెలియగలిగిన సమయాన్ని ఎన్ని ఉంటే తెలిసిన సమయాన్ని మనం ఎలా ఉంటుంది మనకి ఒక మంచి పాట ఉంది కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పమే ఒక్కటే కదరా దానికి సమయమే కదరా ఆయుధం ఒకసారి నీవు ప్రతి మాలి చూడును కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకసారి నీవు ప్రతి మాలి చూడును కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా నిన్నే నిన్నుగా మలిచే కదరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తుందిరా నిండుగా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పమే ఒక్కటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము ఇలాంటి సమయాన్ని మనం కోల్పోయిన సమయాన్ని తిరిగి రాదని ఎంత చక్కగా చెప్పారు నిజంగా సమయం అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇలా విధంగా వేస్ట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మనకి తెలిసి మన సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము ఎవరికి వారు మనం పరీక్షించుకోవాలి అసలు నేను నా టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు తెలియడానికి నేను ఒక చిన్న ఒక 10 పాయింట్స్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ 10 పాయింట్స్ ఎలాగంటే మీరు ఎస్ ఆర్ నో అనేది మీ నోట్స్ లో మీ పేపర్ మీద రాసుకోండి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ ఆర్ నో కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఎస్ఆర్ నో చేసి చెప్తే
మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది తెలిసి ఎలా వాడుకుంటున్నారు అనేది మీకే ఆన్సర్ దొరుకుతుంది. అది మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అది 10 పాయింట్స్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ ని 2 సార్లు రిపీట్ చేస్తాను, మీరు చాలా నన్ను ఫాలో అవ్వండి. ఎస్ మీ నోట్స్ లోనే ఎస్ ఆర్ నో అని పెట్టుకోండి. లాస్ట్ లో నేను చెప్పే రిజల్ట్స్ ద్వారా మీరు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మనం తెలియకుండా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం, మనకు తెలిసి ఎలా ఉన్నది మనకు తెలియడం చాలా అవసరం. నేను క్వశ్చన్స్ రిపీట్ చేస్తాను, 2 టైమ్స్ రిపీట్ చేస్తాను. అందరూ రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. నేను చెప్పే క్వశ్చన్స్ కోసం అందరూ రెడీ ఉన్నారా? ఎస్ ఆర్ నో టైప్ ప్లీజ్. ఎస్ ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. అయితే అందరూ ఫాలో అయితేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయడానికి మనకి టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా క్లోజ్ చేస్తాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నాను. అందరూ పెన్ను పేపర్ తో రెడీగా ఉండండి. నేను స్లోగా చెప్తాను, 2 టైమ్స్ చెప్తాను. మీరు ఆ క్వశ్చన్ ఎదురుకుండా క్వశ్చన్ రాసుకోవద్దు, ఎస్ ఆర్ నో అని మాత్రం రాసుకోండి చాలు. క్వశ్చన్, ఎస్ థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అనుకున్న వెంటనే పని చేస్తాను, దానికి మీరు ఎస్ ఆర్ నో మీరు సైడ్ ను రాసుకోండి. క్వశ్చన్ రాసుకో అవసరం లేదు. నేను లాస్ట్ లో ఒక్కొక్క దానికి ఎన్ని పాయింట్స్ వేసుకుంటే మీరు ఏంటి అనేది, నేను సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాను అనేది మీకు తెలుస్తుంది. అనుకున్న వెంటనే పని చేస్తాను. సెకండ్ క్వశ్చన్, ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఏ పని చెయ్యాలన్నా చివరి నిమిషం వరకు వేచి ఉండను. ఏ పని చెయ్యాలన్నా చివరి నిమిషం వరకు వేచి ఉండను. నెక్స్ట్, మూడ్ పైన నేను అస్సలు ఆధారపడను. నేను పనిచేస్తుంటే నాకు మూడ్ లేదు, ఈరోజు నేను పని చేయలేకపోతున్నాను అంటారు కదా, ఆ మూడ్ కోసం. మూడ్ పైన నేను అస్సలు ఆధారపడను. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పనిని వదిలిపెడతాను. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పనిని వదిలిపెడతాను. డెడ్లైన్ అంటే చాలా కోపం వస్తుంది. డెడ్లైన్ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. అంటే డెడ్లైన్ ఇష్టం లేదు, డెడ్లైన్ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. టైం ప్రకారం చెయ్యలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. టైం ప్రకారం చెయ్యలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి, అందుకే నేను ఈ పనిని చెయ్యలేకపోతున్నాను. చాలా కారణాలు ఉన్నాయి, అందుకే నేను ఈ పనిని చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు చెయ్యకపోతే ఏం కాదులే. లైట్ మైండెడ్. ఇప్పుడు చేయకపోతే ఏం కాదులే. సో టోటల్ 10 పాయింట్స్ నేను చెప్పాను. 10 పాయింట్స్ కి మీరు ఎస్ ఆర్ నో మీరు మెన్షన్ చేశారనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క పాయింట్ కి ఎంత ఇవ్వాలి అనేది మీరు నేను చెప్పబోతున్నాను. 1 to 5 క్వశ్చన్స్ వరకు మాత్రం ఎస్ అయితేనేమో 10 పాయింట్స్, నో అయితేనేమో 4 పాయింట్స్, సమ్టైమ్స్ అయితేనేమో 6 పాయింట్స్ వేసుకోవాలి. ఎస్ అయితే 10 పాయింట్స్, నో అయితే 4 పాయింట్స్, సమ్టైమ్స్ అయితే 6 పాయింట్స్. 1 to 5 వరకు. 6 to 9, 6, 7, 8, 9 ఈవికి మళ్ళీ చేంజ్ ఉంది. 6 to 9 వరకు మాత్రం ఎస్ అంటే 2, నో అంటే ఎస్ అంటే 2 మార్కులు, 2 పాయింట్స్, ఎస్ అంటే 2 పాయింట్స్, నో అంటే 10 పాయింట్స్, సమ్టైమ్స్ 4 పాయింట్స్. ఎస్ అంటేనేమో 2 పాయింట్స్, నో అంటేనేమో 10 పాయింట్స్, సమ్టైమ్స్ అంటేనేమో 4 పాయింట్స్. ఇవి 6 to 9 వరకు. 10th పాయింట్ మాత్రం మీకు ఫస్ట్ 1 to 5 ఏమైతే చెప్పానో అదే అప్లికబుల్ అవుతుంది.
మీరందరూ 10 పాయింట్స్ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వాటికి ఎస్ ఆర్ నో పెట్టుకున్నారు. 1 టు 5 కేమో నేను చెప్పాను, ఇక్కడ రిపీట్ చేశాను. ఎస్ అంటే 10 పాయింట్స్, నో అంటే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ కేమో 6 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ 6 to 9 అంటే 6 క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ కి మాత్రం ఎస్ అంటేనేమో 2 పాయింట్స్, నో అంటేనేమో 10 పాయింట్స్, సమ్ టైమ్స్ అంటేనేమో 4 పాయింట్స్. అండ్ 10th క్వశ్చన్ కి వచ్చేసరికి 1 to 5 మాదిరిగానే అవుతుంది. అంటే ఎస్ అంటే 10, నో అంటే 4, సమ్ టైమ్స్ 6, 10th పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను మీ మీ స్కోర్స్ ని నాకు చెప్పవసరం లేదు. మీరేంటో మీకు తెలియాలంటే నేను దానికి రిజల్ట్స్ నేను చెప్తున్నాను. 0 నుంచి 50 వస్తే మీకు బద్ధకం ఎక్కువ. 0 నుంచి 50 మార్క్స్ వస్తే మీకు బద్ధకం ఎక్కువ. 51 నుంచి 80 పాయింట్స్ అయితే మీరు మారాల్సిన సమయం ఉంది. ఇప్పుడు చేంజ్, ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలి, మారాల్సిన సమయం ఉంది. ఎప్పుడు 51 నుంచి 80 పాయింట్స్ వస్తాయి. 81 నుంచి 90 పాయింట్స్ వస్తే మీరు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. మీరు టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు అనుకున్న విధంగా మీరు టైంని యూటిలైజ్ చేసుకుని మీ యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మీరు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కిందకు వస్తారు 81 నుంచి 90 పాయింట్స్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ 91 నుంచి 100 అది ఎవరికి రాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీ మైండ్ని మీరు రాంగ్ ఆన్సర్ చేశారు అని అర్థం. మీ థింకింగ్ వేరు, ఇక్కడ ప్రాక్టికల్ గా చేసింది వేరు. అది రాంగ్ గా మీరు మెన్షన్ చేశారు, అది రాంగ్ స్కోర్ కింద అవుతుంది. 91 నుంచి 100 కి ఎవరికి రాదు. 81 నుంచి 90 వస్తే పవర్ఫుల్ పర్సన్. 51 నుంచి 80 వస్తే మనం మారాల్సిన సమయం ఉంది. 0 నుంచి 50 వస్తే మీకు బద్ధకం ఎక్కువ. సో మనకు తెలియకుండానే టైం వేస్ట్ చేస్తున్నాం. లాస్ట్ క్వశ్చన్ డౌట్ మార్క్, లాస్ట్ క్వశ్చన్ సేమ్ 1 to 5 కి మనం నేను ఏదైతే చెప్పానో ఎస్ అంటే టెన్ పాయింట్స్, నో అంటే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ అంటే 6 పాయింట్స్. అది లాస్ట్ అంటే 1 to 5 టెన్త్ పాయింట్ ఈక్వల్, 6 to 9 సెపరేట్. ఇప్పుడు క్లియర్ ఐ థింక్ సో. ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను. మీరేంటో మీకు తెలియ ఇప్పుడు నా టైం యూటిలైజ్ చేసుకుంటున్నాను తెలిసినప్పుడు. 4 అవర్స్ అందరికి తెలుసు, 24 అవర్స్ ఈజీగా పర్ డే 24 ఉంటాయి. క్వశ్చన్స్ నుంచి చాట్ బాక్స్ అండి, పర్ డేకి 8 సెకండ్స్ ఉంటాయి. టైప్ ఒక్క నిమిషం అండి, కొంచెం మేడం గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మేడం సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటుంది. ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఓకే, కంటిన్యూ కంటిన్యూ. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పింది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. నేను చాట్ బాక్స్ లో నేను టైప్ చేస్తున్నా మేడం, కొంచెం 2 మినిట్స్ బ్యాక్ చెప్పింది మళ్ళీ చెప్పండి. అసలు ఏమి వినిపించలేదు. ఎస్ ఎస్, క్లియర్ గా లేదు. టైం మనకున్నది క్వశ్చన్స్ అయితే క్లియర్ అయిపోయింది కదా మేడం. క్వశ్చన్స్ ఓకే ఓకే, క్వశ్చన్స్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్స్ గురించి మనము సెకండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుపోతున్నాం. మనకున్నది 24 అవర్స్ మాత్రమే. పర్ డే వచ్చి 24 అవర్స్ అని మనకి తెలుసు. 1 మినిట్ కి 60 సెకండ్స్ అని తెలుసు. అయితే పర్ డేకి ఎన్ని సెకండ్స్ అనేది మీరు చెప్పవలసి ఉంటుంది. చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎన్ని సెకండ్స్. వావ్ సూపర్, 86, వావ్ 86,400, సూపర్, వావ్ 1440 సెకండ్స్. ఓకే
ఓకే యా ఓకే ఎవరైతే టైప్ చేశారో ఏంటంటే 86,400 సెకండ్స్ మనకి పర్ డే వచ్చి సెకండ్స్ అన్నమాట 86,400 సెకండ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి బాగా ఇంటెలిజెన్స్ పవర్ ఉంది ఓకే సూపర్ సూపర్ అయితే నేను ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే అవర్స్ తెలుసు మినిట్స్ తెలుసు సెకండ్స్ గురించి ఎవరో పట్టించుకోరు సెకండ్స్ ది మనకి కావాల్సింది మనము విజేత కావాలి అని అంటే సెకండ్స్ తో పోరాడవలసి ఉంది సెకండ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం సెకండ్స్ తో పోరాడాలి సమయంతో మనం ఉపయోగించుకోవాలంటే సెకండ్ కూడా ఇంపార్టెంట్ ఆ సెకండ్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను పోయిన సంపదను తిరిగి పొందవచ్చు మర్చిపోయిన విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవచ్చు చెడిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు వృధా చేసిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము అది ఇంక్లూడింగ్ సెకండ్స్ తో సహా మనము వృధా చేసిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము అందుకే మనకి కబీర్ దాస్ ఒక పోయం ఉంది కల్ కరేతో ఆస్కర్ ఆస్కరేతో అప్కర్ అంటే అర్థం ఏంటో తెలుసా రేపు చేసే పనిని ఈ రోజే చేయాలి రేపు చేసే పనిని ఈ రోజే చేసే పనిని ఇప్పుడే చేయాలి అందుకనే కల్ కరేతో ఆస్కర్ ఆస్కరేతో అప్కర్ మన యొక్క టైం యొక్క వాల్యూ తెలియాలి అంటే మనం సెకండ్స్ కూడా బాగా నోట్ చేసుకోవాలి ఆ సెకండ్స్ యొక్క ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను వన్ ఇయర్ వాల్యూ తెలియాలి అని అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ని అడిగితే తెలుస్తుంది ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ని అడిగితే తెలుస్తుంది వన్ ఇయర్ యొక్క వాల్యూ నెక్స్ట్ వన్ మంత్ యొక్క వాల్యూ తెలియాలి అని అంటే ఒక ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన తల్లిని అడిగితే తెలుస్తుంది మంత్ యొక్క వాల్యూ ఏంటో వన్ వీక్ వాల్యూ తెలియాలి అని అంటే ఒక న్యూస్ ఎడిటర్ని అడిగితే చెప్తాడు ఒక వన్ వీక్ యొక్క వాల్యూ ఏంటో వన్ డే యొక్క వాల్యూ తెలియాలి అని అంటే ఒక దినసరి కూలి అతను ఆ రోజు వర్క్ చేస్తేనే ఫుడ్ వెళ్తుంది దానికి కావాల్సిన ఏమైనా కావాలి అని అంటే ఆ రోజు వర్క్ చేసుకుంటేనే అతని రోజు గడుస్తుంది అలాంటి వన్ డే యొక్క వాల్యూ తెలియాలి అంటే దినసరి కూలీని అడిగితే తెలుస్తుంది వన్ అవర్ యొక్క వాల్యూ తెలియాలి అని అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ని అడిగితే చెప్తాడు వన్ అవర్ యొక్క వాల్యూ ఏంటో వన్ మినిట్ యొక్క వాల్యూ ఏంటో తెలిస్తే ఒక్క వన్ మినిట్ లో ట్రైన్ మిస్ అయిపోయిన ఒక ప్యాసింజర్ అడిగితే చెప్తాడు వన్ మినిట్ యొక్క వాల్యూ ఏంటో వన్ సెకండ్ యొక్క వాల్యూ ఏంటంటే ఒక్క సెకండ్ లో యాక్సిడెంట్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాను అని చెప్తారు ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవ్వబోయి వన్ మినిట్ లో తప్పించుకున్న ఒక ఆ పర్సన్ అడిగితే తన యొక్క అనుభవం చెప్తాడు వన్ మినిట్ యొక్క వాల్యూ ఏంటో వన్ మిల్లీ సెకండ్ యొక్క వాల్యూ ఏంటంటే ఒలింపిక్స్ లో త్రుటిలో తప్పిపోయిన గోల్డ్ మెడల్ తెచ్చుకోవడంలో విఫలమైన ఆ ఒలింపిక్ రన్నర్ని అడిగితే చెప్తారు వన్ మిల్లీ సెకండ్ యొక్క వాల్యూ ఏంటో తెలుసా సో మనకి సెకండ్స్ యొక్క వాల్యూ మంత్ యొక్క వాల్యూ మినిట్స్ యొక్క వాల్యూ ఇయర్ యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది మనం కోల్పోయిన తర్వాత తెలుస్తుంది సో ఆ కోల్పోయిన సమయాన్ని ఇందాకడే మనం అన్నాం ఒకసారి అడిగి చూడు కోల్పోయిన సమయాన్ని తిరిగి వస్తుందేమో నీ వంక చూసి సమయం కరుణించి అనుకున్నాం అంటే మనకి రాదు తిరిగి సమయాన్ని అంటే మనకి సమయం యొక్క వాల్యూ ఏంటో నేను చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ మనకి తెలియకుండానే మన డ్రెస్సింగ్ ఎలాగ మ్యాచ్ అవుతుంది మనకి ట్రాఫిక్ లో అన్ని మనకు తెలియకుండానే చాలా సమయం కోల్పోతున్నాం మనకి తెలిసి మన సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు నేను మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాను అలాగే సెకండ్స్ యొక్క వాల్యూ ఏంటనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా మేము చూపించడం జరిగింది సో ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంటే ఇఫ్ యు రెస్పెక్ట్ టైం రెస్పెక్ట్స్ యూ నువ్వు కనుక రెస్పెక్ట్ కనుక టైం ఇస్తే రెస్పెక్ట్స్ యూ మీకు రెస్పెక్ట్స్ ఇస్తుంది మనకి సమయం ఎంత విలువిస్తున్నాము అనేది ఆ విలువ మనము ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకసారి ఒక డైరెక్టర్ మన ఎన్టీఆర్ దగ్గరికి అంటే చనిపోయిన ఎన్టీఆర్ చనిపోయిన ఒక ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మీకు కథ చెప్పడానికి రమ్మన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని ఒక డైరెక్టర్ చెప్పడానికి వెళ్ళారంట 2 నిమిషాలు లేట్గా వెళ్ళారంట ఎన్టీఆర్ దగ్గరికి 2 నిమిషాలు లేట్గా వెళ్ళినందుకు ఆ ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే ఆ డైరెక్టర్తో నా యొక్క సమయాన్ని 2 నిమిషాలు మీరు దొంగిలించారు అన్నారంట ఎవరు ఎన్టీఆర్ గారు 2 నిమిషాలు దొంగిలించాను అని అంటే
సమయానికి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సమయాన్ని 2 నిమిషాలు దొంగిలించావు అని అంటే ఎంత టైం ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేసుకున్నారు, అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మన అంబానీస్ కానీ టాటా కానీ బిర్లా వీళ్ళందరూ ఎంత టైంకి వాల్యూ ఇవ్వబట్టి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, మనం వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ యూటిలైజేషన్ ఎవ్రీ సెకండ్, యూటిలైజేషన్ ఇప్పుడు మన 86,400 సెకండ్స్ ఉన్నాయి కదా, అది ఎవ్రీ డే మనకి మిడ్ నైట్ 12 అవ్వగానే క్రెడిట్ అయిపోతాయి, క్రెడిట్ అయిపోతున్నాయి. మన బ్యాంక్ లో ఎవరైనా సరే 86,400 రూపీస్ ఎవరైనా క్రెడిట్ చేసి మనం యూటిలైజ్ చేసుకోకపోతే, దాన్ని ఎవరైనా సరే విత్డ్రా చేసేసుకుంటే మనకి ఎలా ఉంటుంది, మనీని మన పర్మిషన్ లేకుండా వాళ్ళు డెబిట్ చేసి క్రెడిట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో ప్రతి ఒక్క డే మనకి సెకండ్స్ తో సహా మనము చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మన సమయాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు నేను చూపించబో ఒక పీపీటీ ద్వారా చూపించబోతున్నాను. ఈలోపు పీపీటీ వచ్చే టైంలో మనకి ఒక చిన్న సాంగ్ వినిపిస్తాను. మనకున్న టైం సరిపోదు తంబి జర జల్దీ మేలుకోరో, మనకున్న టైం సరిపోదు తంబి జర జల్దీ మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం, సమయాభావం తప్పని అది చెప్తే జరగని జరగదు, గెలిచిన వీరుడి మనస్సునడుగు సమయం విలువేంటో, సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరదే, గెలిచిన వీరుడి మనస్సునడుగు సమయం విలువేంటో, గడచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, గడచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకుని ముందుకి పోతే విజయం నీ బానిసరా, అది తెలుసుకుని ముందుకు పోతే విజయం నీ బానిసరా, కన్నీతో నడవదు సార్. మేడం గారికి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, వస్తారు, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి దయచేసి. మేడం గారు లిఫ్ట్ అయినట్టున్నారు, సిగ్నల్ ప్రాబ్లం మేబీ, వచ్చేస్తారు. శ్రీధర్ సార్ ఉన్నారా, ఒకసారి మేడం గారికి ఏమైనా కాల్ చేస్తారా, నన్ను చేయమంటారా? మేడం నంబర్ నా దగ్గర లేదు మేడం, చూడండి మీరే. లేదా, ఓకే సార్, నేను చూస్తాను ఒకసారి, కాల్ చేస్తాను.
మేడం వచ్చినట్టున్నారు దివ్యజ్యోతి మేడం హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి మేడం దివ్య గారు దివ్య మేడం వచ్చారా మేడం కోహోస్ట్ ఇవ్వండి మేడం కి దివ్యజ్యోతి గారికి అదే ఎక్కడ ఉన్నారు అని కోహోస్ట్ ఇవ్వడానికి హ్యాండ్ రైజ్ చేస్తే గానీ అది సెర్చ్ లో కొట్టేసేస్తే దివ్యాని కొట్టండి సెర్చ్ లో కొట్టండి ఫైండ్ పార్ట్స్ ల్యాప్టాప్ లో ఉన్నారా మీరు లేదు సార్ ఫోనే ఇస్తున్నా ఇస్తున్నా మేడం హ్యాండ్ రైజ్ చేసింది అదే అదే నేను చూసేటప్పటికి మేడం హ్యాండ్ రైజ్ చేశారు ఓకే థ్యాంక్ యూ ప్రాబ్లం ఉందా మేడం మొబైల్ లేదు లేదు అంటే హ్యాంగ్ వస్తుందా ఓపెన్ అవుతుంది ఓకే ఓకే చూడండి ఒక 1 మినిట్ క్లోజ్ ఓకే మీరు కొంచెం ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈరోజు టైం మేనేజ్మెంట్ క్లాస్ జరిగిపోతుంది మేడం గారు పిపిటి షేర్ చేసేలోపు ఒక నిమిషం మరి ఇప్పుడు దాకా మీరు అందరు చెప్పారు టైంని యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నారు మేనేజ్ చేసుకుంటున్నాం అంటున్నారు మరి యూటిలైజ్ చేసుకునేవారు మేనేజ్ చేసుకునేవారు ఎంతవరకు అసైన్మెంట్స్ చేస్తున్నారు మరి సో అందరు కూడా టైం నిజంగానే యూటిలైజ్ చేసుకోండి ఈ వచ్చిన ఛాన్స్ని వదులుకోకండి ఎందుకంటే మీరు అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తేనే మీరు కూడా మాతో పాటు ప్రయాణం సాగించవచ్చు ఫెసిలిటేటర్స్గా సో మీరు కూడా కొన్నాళ్ళ తర్వాత మెంటర్స్గా మాలాగానే మీరు కూడా ఇలా గ్రూప్స్ రన్ చేయొచ్చు సో మీరు కూడా మొత్తం అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి ఆ టైం యూటిలైజ్ చేసుకుంటారా మేనేజ్ చేసుకుంటారా అనేది మేడం గారు లెసన్ చెప్పేసిన తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తారు కదా మీరు కూడా ఒకే నిమిషం కొంచెం ఇది చూస్తున్నాను మేడం ఓకే ఓపెన్ అవుతుంది స్కిప్ సారీ మై డియర్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా టైం మేనేజ్మెంట్ లోనే ఇలా టైం వేస్ట్ అయింది వన్ సెకండ్ సిస్టమ్ సపోర్ట్ చేయలేదు నా మొబైల్ ఓకే ఇప్పుడు ఓకే అయింది మేడం క్లియర్ ఉందా నాది వాయిస్ క్లియర్ ఉంది మేడం క్లియర్ ఓకే ఓకే మనకి ఒక చిన్న మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మనకి ఏంటంటే ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ లో మనకి సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే టాపిక్ లో మనకి ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఆ కొన్ని టిప్స్ ఏంటంటే మనం ఏ విధంగా కొన్ని పాయింట్స్ కనుక మనం నేర్చుకుంటే ఏ విధంగా మనము దీన్ని యూటిలైజ్ చేసుకుంటాము రీసెంట్ మ్యామ్ ఓకే కదా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పటి వరకు 1-2-3 మినిట్స్ వెయిట్ చేశాను సారీ వన్స్ అగైన్ ఇప్పుడు మనము ఇంకా హౌ టు యూటిలైజ్ టైం అనే దాంట్లోకి మనం చాప్టర్ లోకి వెళ్ళిపోతున్నాము మనం టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే టాపిక్స్ లో మనకి ఇప్పుడు ప్రయారిటీస్ అనేది చాలా ముందు ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రయారిటీస్
ప్రయారిటీస్ అనే టిప్ లో మనకి ఇక్కడ ప్రయారిటీస్ అంటే ఏంటి, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ప్రయారిటీస్. దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ఒక లిస్ట్ లో కనుక ఫస్ట్ మనం రాసేసుకుంటే, ఇక్కడ ప్రయారిటీ అనేది అసలు ఎలా ఇస్తాము అని అంటే, నోబడి ఈజ్ టూ బిజీ, బిజీగా ఎవరు ఉంటారు, ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీ. మనం ఇచ్చే మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్ బట్టే ఇది మనకి ప్రయారిటీస్ అనేది మనకి దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా మంది ఈ ప్రయారిటీ ఇచ్చే దాంట్లో మోనోక్రోనిక్ అండ్ పాలిక్రోనిక్ అనే టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఈ ప్రయారిటీస్ ఇచ్చే స్టేజ్ లో మోనోక్రోనిక్ అండ్ పాలిక్రోనిక్ అనే టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. మోనోక్రోనిక్ అంటే ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీగా ఏం ఉండదు, ఒక పని చేయాలి ఒక పని చేయాలి ఇంకో పని చేయాలి అంటే వన్ బై వన్ చేయడం వాళ్ళకి ఇష్టం యాక్చువల్గా. అంటే ఎన్ని పనులు ఉన్నా సరే ఒక ఫస్ట్ వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగానే చేసేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళని మనము మోనోక్రోనిక్ అంటున్నాం. నెక్స్ట్ పాలిక్రోనిక్ అంటే ఏంటంటే వీళ్ళని ప్రయారిటీస్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు కొన్ని పనులకి, వాళ్ళు రాసుకున్న వాటిల్లో కొన్ని పనులకి ప్రయారిటీస్ ఇస్తారు. ఆ ప్రయారిటీస్ దేనికి ఇస్తున్నారు అనేది ఆ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీని బట్టి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఆర్డర్లో చేయాలని ఏమి పెట్టుకోరు వాళ్ళు, ఈ పని చేయొచ్చు తర్వాత ఇంకో పని చేయొచ్చు, ఒక ఆర్డర్ అంటూ ఉండదు. కానీ వాళ్ళు ఒక అనుకున్న పనిని ప్రయారిటీ దేనికి ఇద్దాము అనుకున్న పనిని ప్రకారం చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని మనం పాలిక్రోనిక్ అంటున్నాము. ఇక్కడ చూడండి, ప్రయారిటీస్ 1, 2, 3 రాసుకున్నాము. దాంట్లో మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సింపుల్ ప్రయారిటీ టెక్నిక్స్ అనేది ఇక్కడ కొన్ని ఉన్నాయి. అది ఎలాగంటే మనం కొన్ని లిస్టు రాసుకున్న తర్వాత దానికి ABCDE అని అట్లా ఆర్డర్గా మనం నోట్ చేసుకుంటే ఆ ప్రయారిటీ ఇచ్చే దాంట్లో వెరీ ఇంపార్టెంట్ వర్క్, ఏదైతే మనకి వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో దాన్ని మనము వెరీ ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. ఆ ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నదే మనము ఇంపార్టెంట్గా మనం తీసుకుని దానికి ఏ అనే ఆప్షన్ ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వర్క్ ఏంటిది. ఇంపార్టెంట్ వర్క్ అంటే ప్రయారిటీ వైజ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నది ఫస్ట్ వస్తుంది, సెకండ్ వచ్చేసి దానికి కంటే కొంచెం ప్రయారిటీ తక్కువ ఉన్నది విత్ మోడరేట్ కాన్సిక్వెన్సెస్ అంటే ప్రణాళికలు వేసుకునే ప్రణాళికల్లో కొంచెం తక్కువ ప్రణాళికలు ఉన్నది ఇంపార్టెంట్ వర్క్. నెక్స్ట్ గుడ్ టు డూ మంచిదే, టు డూ బట్ అంటే ఆలోచించవచ్చు ఆ పని ఎప్పుడు చేయాలి అనేది, కొంచెం లేట్గా అయినా చెయ్యవచ్చు అనే దాంట్లో మనము సి అనే అంటే ABCలో సి అనే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. కొంచెం టైం ఉంది తర్వాత చేసుకోవచ్చు అనుకునే దాంట్లో మనకి సి కేటగిరీ వస్తుంది. డి కేటగిరీ ఎప్పుడు వస్తుంది అంటే వర్క్ దట్ కెన్ బి అంటే ఇక్కడ డెడికేటెడ్ టు అదర్స్, ఆ పని మనమే చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి మనం డెడికేట్ చేయొచ్చు, దాన్నే మనము వర్క్ దట్ కెన్ బి అంటున్నాం. అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పి చేయించుకునే పనులు కూడా మనకి ఉంటాయి కాబట్టి దాన్ని డి అనే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ABCDలో. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్ దానికి క్యాడర్ కింద ప్రయారిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ వర్క్ దట్ కెన్ బి ఇక్కడ ఏంటంటే ఎలిమినేటెడ్ విత్ నో ఎఫెక్ట్, అది వదిలేసినా కొంచెం కాలం ఆగినా దానికి ఎఫెక్ట్ అయితే లేదు, దాన్ని లాస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఈ సింపుల్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ వర్క్, గుడ్ టు వర్క్, వర్క్ దట్ కెన్ బి, ఇట్లా ఆప్షన్స్ లో మనకి ఏబిసి టెక్నిక్ అనేది ఈ చిన్న ఫార్ములా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్షన్ టు టేక్ అంటే గోల్ అనేది ఒక ఆంబిషన్, గోల్ ఆంబిషన్ లో అనేది మనం పెట్టుకుని ఆ గోల్ని మనం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి. అంటే మనకి ఆల్రెడీ గోల్ సెట్టింగ్ అయిపోయింది, ఆ గోల్ సెట్టింగ్ గురించి మనకి అందులో ఏమేమి పాయింట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. ఆ పెట్టిన గోల్స్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్కి మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే 6 మంత్స్కి, 3 మంత్స్కి, 2 మంత్స్కి, 1 మంత్కి, 1 వీక్కి, 1 డేకి అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి, అదే గోల్ సెట్టింగ్ అంటారు. ఆ గోల్ పట్ల మనకి యాంబిషన్ ఉంటే దాన్ని యాక్షన్ టు వర్క్ అంటే ఆ యాక్షన్లోకి మనం దిగేయాలి. అది ఏదైతే అనుకున్నామో మనకి యాక్షన్లోకి తీసుకురావడమే మనకి టైం యొక్క యూటిలైజేషన్లో కిందకి వస్తుంది. టుడూ లిస్ట్, మనం టుడూ లిస్ట్లో అనేది మనము ఇక్కడ ప్రయారిటీ వైజ్గా రాసుకున్నాము, అదే ప్రయారిటీస్ వైజ్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇంకా వన్ మోర్ పాయింట్ ఏంటంటే 80/20 ఫార్ములా ఏంటంటే చాలామంది లిస్ట్ రాసుకున్న తర్వాత ప్రయారిటీస్ ఇచ్చినా కూడా 80% వరకు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, 20% మాత్రం పెద్ద వర్క్స్ ఉంటాయి. 20% చేయాల్సిన ఒక 2 పాయింట్స్ పెద్ద వర్క్స్ ఉన్నాయి అనుకోండి, అంటే కష్టమైనది, క్లిష్టమైనది, ఎక్కువ కష్టపడాల్సింది ఒక 20%,
80% చాలా సింపుల్ గా అయిపోయాయి, ఈజీగా అయిపోయాయి, అట్లాంటివి 80% కిందకి వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 20% నే ముందు టచ్ చేయాలి. ఎందుకంటే అలాంటి టైంలో మనం ఏదైతే కష్టంగా ఉందో దాని ఫస్ట్ కష్టంగా ఉన్న దాని పనిని మనం 20% ని టచ్ చేసి ఆ పనిని కనుక మనం కంప్లీట్ చేసుకుంటే మిగతా 80% కూడా దానికి అదే అయిపోతాయి. దీనే 80/20 ఫార్ములా అంటారు. చాలా మంది ఇక్కడ 20% అంటే మేజర్ వర్క్స్ అనుకున్నాం, 80% అంటే మైనర్ వర్క్స్. మేజర్ వర్క్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే టు డూ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లైన్ ఉంది, మనకంటూ ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. డెడ్ లైన్ కనుక మనం పెట్టుకోకపోతే అది ఆ టైం యూటిలైజేషన్ కిందికి రాదనమాట. అందులో ఒక పాకెట్ క్యారీ గా మనం ఒక పాకెట్ డైరీ గా మెయింటైన్ చేస్తే అందులో ఏమేమి ఈ రోజు ప్రయారిటీస్ ఏముంది, ఈ అవర్ లో ఏం చేయాలి, ఈ నిమిషంలో ఏం చేయాలి అనేది ఒక పాకెట్ క్యాలెండర్ కనుక మనం మెయింటైన్ చేస్తే ఆల్రెడీ కొన్ని మన డేస్ ని మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసుకున్నామని ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి అనేది ఒక పాకెట్ క్యాలెండర్ లో ఒక డెడ్ లైన్ ఎప్పటికప్పుడు డెడ్ లైన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే మన యూటిలైజేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ టైం. ప్రైమ్ టైం అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. ఐడెంటిఫై యువర్ ప్రైమ్ టైం. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అర్ధరాత్రి 12 దగ్గర నుంచి 3 వరకు ప్రైమ్ టైం అంట. డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ పాటలు రాసేవారు కానీ సింగర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రిపేర్ ప్లాన్ అయ్యేది మిడ్ నైట్ ప్లానింగ్ లో వాళ్ళకి అలవాటు. అలాగే మన ప్రైమ్ టైం ఏంటి, మనం ఏం చేయాలి, మన ప్రైమ్ టైం ఏంటి అంటే మనకి ఎప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎప్పుడు మన ప్లానింగ్ థింకింగ్ ఎప్పుడు బాగుంటుంది. అలా ప్రతి ఒక్కరికి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. ఆ ప్రైమ్ టైం ని ప్రతి ఒక్కరు గుర్తించుకుని ఆ టైంలో కనుక మీరు ప్లాన్ చేసుకుంటే అప్పుడు అది మీకు ప్రైమ్ అది ఐడెంటిఫై యువర్ ప్రైమ్ టైం అవుతుంది. ఆ టైంలో మీరు వర్క్ బాగా చేసుకోగలుగుతారు, ప్లానింగ్స్ బాగా ముందుకు వెళ్తాయి. నెక్స్ట్ వచ్చి ప్రోమోడోరో టెక్నిక్ అంటారు మనం. ప్రోమోడోరో టెక్నిక్ అనేది ఒక సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. అది ఎలాగంటే ప్రోమోడోరో టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 25 మినిట్స్ వర్క్ చేయాలి. ఒక పని మీద ఫస్ట్ 25 మినిట్స్ వర్క్ చేసి నెక్స్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 25 మినిట్స్ వర్క్ చేయాలి. అలా ఎన్నిసార్లు చేయాలి, 4 టైమ్స్ చేయాలి. 25 మినిట్స్ వర్క్ చేయడం, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, 25 మినిట్స్ వర్క్ చేయడం, 5 మినిట్స్ బ్రేక్, ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత ఫైనల్ గా 50 to 30 మినిట్స్ వరకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. దాన్నే ప్రోమోడోరో టెక్నిక్ అంటారు. ఈ విధమైన టెక్నిక్ కనుక ఎవరైనా కనుక మీరు ఫాలో అయితే మీ యొక్క వర్క్ అనేది చాలా స్మూత్ గా నీట్ గా వెళ్ళిపోతుంది. అది ప్రోమోడోరో టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి డోంట్ బి ఏ పర్ఫెక్షనిస్ట్. మనము కంపల్సరీగా పర్ఫెక్ట్ అవ్వాలి అని అనుకుంటే కష్టం. అక్కడ చూడండి, ఒక గడ్డి ఉంది, గడ్డి దగ్గర కొలత కలుస్తుంది, ఒక స్కేల్ పెట్టి మరీ కత్తిరత పెట్టి మరీ చూస్తున్నారు. అంటే ఎంత క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంత క్లీన్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే అంత పర్ఫెక్షనిస్ట్ ప్రతి ఒక్కరు అవ్వాలని కోరుకు, అలాగే అవ్వాలి. మనకులాగానే వేరే వాళ్ళు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోని అవసరం లేదు. ఆ విధమైన పర్ఫెక్షనిస్ట్ ఎవ్వరు ఉండరు. అలాంటి వాటికి ఎగ్జంప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు, పర్ఫెక్షనిస్ట్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ కి పర్ఫెక్షనిస్ట్ అనేది ఎనిమీ అంట. అంటే పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి కానీ అంత పర్ఫెక్షనిస్ట్ అవ్వాలని కోరుకోవటం అత్యాస అవుతుంది. అది గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటంటే చాలా మంది చాలా రకాల పనులు, ఇది ఈ పాయింట్ని వేరేగా అర్థం చేసుకుంటారు. మల్టీ టాస్కింగ్ అంటే చాలా పనులు ఒకేసారి చేయాలా, లేకపోతే ఒకేసారి చాలా పనులు మనం చేయగలమా, అది కాదు మల్టీ టాస్కింగ్ అంటే. యాక్చువల్గా ఒక మీటింగ్ ఉంది, ఒక ఫ్యామిలీ అకేషన్ ఉంది, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, ఆఫీస్లో ఒక విజిటర్స్ వస్తున్నారు, ఇంపార్టెంట్ అయిన పర్సన్ వస్తున్నారు, అతన్ని రిసీవ్ చేసుకోవాలి. అంటే ఇలా ఓకే మనకున్నది 24 అవర్సే, ఒకే రోజులో ఈ పనులన్నీ మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మల్టీ టాస్కింగ్ కిందకి వస్తుంది. అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, అన్నిటినీ ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ వెళ్తారు. ఇటు ఫ్యామిలీని నిరుత్సాహపరచరు, ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ విజిటర్ని నిరుత్సాహపరచరు, మ్యారేజ్ అకేషన్ని నిరుత్సాహపరచరు. వీటన్నిటికీ కనెక్టివిటీ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కనుక ఆ పర్సన్ని మీట్ అయ్యి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో ఒక పర్సన్ ఎవరైతే కలవాలనుకుంటున్నారో ఆ పర్సన్ని తన కారులో ఎక్కించుకుని ఆ పర్సన్ యొక్క పనులు చూసి మళ్ళీ ఇంకెక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు. ఇది ఒక పర్ఫెక్షనిస్ట్ ప్లానింగ్ అంటారు. దాన్నే మల్టీ టాస్కింగ్ అంటారు. అంటే మనం చేయాల్సిన పనుల్ని ఒకదానికొకటి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ ఈ రోజు మనం టు డూ లిస్ట్ అనుకున్నాం, ప్రయారిటీస్ అనుకున్నాం, మనం ఏమైతే అనుకున్నామో వాటన్నిటిని బేస్ చేసుకుని ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఏది 20% లో రావాలని తెలిసిన తర్వాత ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ మల్టీ టాస్కింగ్ అంటారు దాన్ని. ఆ విధంగా చేసుకుంటే మీ టైం చాలా సేవ్ అవుతుంది. అదొక మంచి టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి డెలిగేట్ వర్క్.
మనమే చేయాలి, అన్ని పనులు మనమే చేయాలి అనుకోవడం పొరపాటు. మన వర్క్ ని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయొచ్చు, అంటే అప్పగించవచ్చు. దాన్నే అప్పగించడం అంటారు. అప్పగించిన దాన్ని పర్యవేక్షించడం అంటారు. ఆ పర్యవేక్షించింది వారికి అలవాటు అయ్యేలాగా చేయటం, దాన్ని డెలిగేట్ వర్క్ అంటారు. ఇక్కడ ఓకే మల్టీ టాస్కింగ్ గురించి రిపీట్ చేయమని అడుగుతున్నారు. మల్టీ టాస్కింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పని ఒక 4-5 పనులు ఒకే రోజు మనకి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు 4-5 పనుల్ని కనెక్ట్ ఒకదానికి ఒకటి కనెక్టివిటీ చేసుకోవాలి. మ్యారేజ్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, అకేషన్కి వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, విజిటర్ని చూసుకోవాలి, తర్వాత ఇంకొక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఫైల్ తీసుకోవాలి. ఈ పనిని మనం ఎలా ప్లాన్ చేసుకుంటామంటే, ఫస్ట్ ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయకుండా ఫ్యామిలీతో సహా బయలుదేరటం. తర్వాత ఫంక్షన్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ అనుకోండి, మార్నింగ్ వరకు ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే విజిటర్ వస్తున్నారో, ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారో అతనితో మాట్లాడతాం. ఈ లోపల వాళ్ళు వేరే పని చూసుకుంటారు, ఈ మన దగ్గరే ఉంటారు, వేరే పని చూసుకుంటారు. అప్పుడు ఇక్కడ ఆఫీస్ పని అయిపోతుంది, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం, ఫ్యామిలీతో పాటు వెళ్తున్నారు. తర్వాత ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫంక్షన్ విత్ ఫ్యామిలీతో ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. మళ్ళీ రిటర్న్ లో ఒక ఫైల్ కానీ ఏదైనా తీసుకోవాల్సిన అపాయింట్మెంట్ ఉంది, అతను ఆ పర్సన్ని మీట్ అయ్యి ఫైల్ తీసుకుని మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. అంటే వర్క్ ని ఒకదానికొకటి లింకప్ చేసుకున్న దాన్నే మల్టీ టాస్కింగ్ అంటారు. ఐ థింక్ క్లియర్ ఇట్ నౌ. నెక్స్ట్ వచ్చేసి డెలిగేట్ వర్క్. అప్పగించడం, పర్యవేక్షించడం, అలవాటు చేయడం. దీన్ని 3Ds ఫార్ములా అంటారు. డీల్ చేయడం, డెలిగేట్ చేయడం, డంప్ చేయడం. అంటే దీన్ని మనం అప్పగించడం, పర్యవేక్షించడం, అలవాటు అని చెప్పుకోవచ్చు. మీనింగ్స్ అయితే డీల్ చేయడం అంటే ఒక పర్సన్కి ఇవ్వడము, డెలిగేట్ చేయడం అంటే అప్పగించి అక్కడి నుంచి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చేయడము, డంప్ చేయడం అంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయడము. దాన్ని మనం తెలుగులో ఈ విధంగా మనం అప్పగించడం, పర్యవేక్షించడం, అలవాటు చేయడం అనేది కూడా మీకు తెలుసుకోవచ్చు. అందులో మీకు డౌట్ లేకుండా ఉండాలని ఇక్కడ తెలుగులో మెన్షన్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేస్ యువర్ అపాయింట్మెంట్స్ ఓన్లీ. ఇప్పుడు మనం చాలా మంది అపాయింట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అరగంటలకు అపాయింట్మెంట్స్ డిఫరెన్సెస్ తో ఇచ్చుకుంటూ ఉంటారు, లేకపోతే 1 అవర్ డిఫరెన్సెస్ తో ఇచ్చుకుంటూ ఉంటారు. 1 అవర్ తో డిఫరెన్సెస్ తో మనం ఎప్పుడైతే మనం ఇచ్చామో, అప్పుడు ఒక పర్సన్ తో ఒక అపాయింట్మెంట్ 11:00 అయిపోయింది, 12:00 కి వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ 11:00 కి తో అపాయింట్మెంట్ చేయవలసిన పర్సన్ ఒకవేళ లేట్ అయింది అనుకోండి, అంటే 12 అయినా తర్వాత ఇంకా వాళ్ళ మీటింగ్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తుంది, 12:00 లో ఉన్న పర్సన్ యొక్క అపాయింట్మెంట్ అది క్యాన్సిల్ అవ్వాల్సి వస్తుంది, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మనం అపాయింట్మెంట్స్ మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైమింగ్స్ పెట్టుకోవాలి. ఒక 1 అవర్ కానీ మ్యాక్సిమం 2 అవర్స్ కానీ మ్యాక్సిమం మనము ఎక్స్ట్రా టైమింగ్స్ ని పెట్టుకోవాలి. అప్పుడే మనకి అపాయింట్మెంట్స్ లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దాన్ని వైడ్ స్పేస్ యువర్ అపాయింట్మెంట్, అంటే అపాయింట్మెంట్కి మధ్యలో కొంత టైం ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ కేసు మనం అనుకున్న అపాయింట్మెంట్ ముందే ఇప్పుడు 11:00 అనుకున్నాము, 1/2 అవర్ లో ఫినిష్ అయిపోయింది అనుకోండి, ఆ 1/2 అవర్ లో ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొక 1/2 అవర్ టైం ఉంటుంది. ఆ 1/2 అవర్ టైమ్ లో మనకు సంబంధించిన ఏమైనా పర్సనల్ వర్క్స్, ఏమైనా మెసేజ్లు అలాంటివి చూసుకోవడం, కాల్స్ చేయడం చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ మిగతా 1/2 అవర్ లో మనకి సంబంధించిన వర్క్స్ చేసుకోవడమా, లేకపోతే 12:00 అన్న పర్సన్ కి కాల్ చేసి, సార్ నా పని అయిపోయింది, మీరు ఒకవేళ ఒక 1/2 అవర్ బిఫోర్ మీరు ఏమన్నా మాకు టైం కేటాయించగలిగితే ఐఎమ్ రెడీ అని చెప్తాం. అంటే ఈ 2 ఆప్షన్స్ లో మనం ఏదైనా ఎన్నుకోవచ్చు, కానీ ఒక అపాయింట్మెంట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవటాన్ని వైడ్ స్పేస్ యువర్ అపాయింట్మెంట్స్ వైజ్లీ అంటారు. నెక్స్ట్ ఆర్గనైజ్ యువర్ డైలీ టాస్క్. ఇక్కడ మనకి ఈ అపాయింట్మెంట్స్ వైజ్ ఉన్నాయి, ఈ డెలిగేట్ వర్క్స్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. కానీ మన పర్సనల్స్ వర్క్స్ వచ్చేసరికి సర్వీస్ సెంటర్స్కి వెళ్తాం, బ్యాంక్ వర్క్స్కి వెళ్తాం, హాస్పిటల్స్కి వెళ్తాం, ట్రాఫిక్కి వెళ్తాం, అలాంటి సమయాల్లో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమయము ఎంత సమయం పడుతుంది అనేది మనకు తెలియదు. అంటే సర్వీస్ సెంటర్స్కి వెళ్తాం, ఎంతసేపు ఆ సర్వీస్ సెంటర్స్లో వర్క్ టైం పడుతుంది అనేది మనకు తెలియదు. హాస్పిటల్స్కి వెళ్తాం, ఆ డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎంత మంది తర్వాత మనకు వస్తుంది అనేది మనకు తెలియదు. అంటే మన చేతిలో కొన్ని సమయం అనేది మన చేతిలో కొంత ఉండదు. అలాంటి సమయాన్ని అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ టైంని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా ఇక్కడ మనం మీకు అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు ఒక టైంని ఎలాగ స్పేస్ ఉండేటట్టు చూడాలనుకున్నాను. అలాగే ఇక్కడ కూడా సర్వీసెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 అవర్ ఎబో పడుతుంది. సో అలాంటి సర్వీసెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ మైండ్ లో ప్లానింగ్స్ ఎలా అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోవాలి, లేదా ఎలా టైం ని ఇన్వెస్ట్ చేయాలి,
ఎలా మీరు ఏ విధంగా అక్కడ మేనేజ్ చేయాలి అనేది యూటిలైజ్ టైం ని యూటిలైజ్ చేయడము అంటారు దీన్ని. ఆ టైం ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది మీ యొక్క ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి సమయం ఇలాంటి చోట్ల సమయాన్ని కేటాయించాల్సి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మీరు టైం ని మేనేజ్ చేసుకోండి అని చెప్పడం పాయింట్ మెయిన్ పాయింట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఏ హెడ్. ఇక్కడ మీరు పర్సన్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనమే ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికి వెళ్ళాం. అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఒక పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళారు. మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి అంటే ఒక సామెత ఉంది చల్ల దగ్గరికి వెళ్ళి ముంతలు దాచినట్టు ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే అసలైన విషయం దాచిపెట్టేస్తాం, ముందు వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం ఏ పని కోసం వెళ్ళాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనం వాట్ వై వెన్ ఎందుకు వెళ్ళాము, మనం ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేయాలనుకుంటున్నాము, ఏ పర్పస్ కోసం వెళ్ళాము అనేది మనకు ఐడియా ఉంటుంది. అయితే ఆ ఐడియాతో వెళ్ళినప్పుడు ఒక పర్సన్ మీట్ అయినప్పుడు 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ లో మధ్యలో మనం ఎందుకు వెళ్ళాము, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ నుంచి మనము ఏం రిసీవ్ చేసుకోవాలనుకున్నాము అనేది ముందే ఎక్స్ప్రెస్ చేసేయాలంట. ఆ 30 నుంచి 60 సెకండ్స్ ఏదైతే మనం చెప్పలేకపోతామో ఆటోమేటిక్ గా టైం వేస్ట్ అయింది. ఈ లోపల వాళ్ళకి వేరే కాల్ వస్తుంది, మనం ఎందుకు వెళ్ళామో వాళ్ళకి చెప్పము, అప్పుడు మనం వెళ్ళిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళు వేరే పని కోసం తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే ప్లాన్ ఏ హెడ్. ఒక పర్సన్ ని మీట్ అయ్యేటప్పుడు 30 నుంచి 60 సెకండ్స్ లో వై వాట్ వెన్ అనే ఆప్షన్ ని మీరు ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు వెళ్ళాము, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది, నేను పలానా పర్పస్ కోసం మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ నేను కావాలని కోరుకుంటున్నాను అని ముందుగానే చెప్పేస్తే వాళ్ళు ఏ విషయం అనేది ముందుగానే తేల్చేస్తారు. సో ఇలాంటి విషయాన్ని మీరు ప్లాన్ హెడ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ టైం. పర్సనల్ టైం, ప్రొఫెషనల్ టైం, సోషల్ టైం అని 3 టైమ్స్ ఉంటాయి. మేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్, మీ కోసం మీకు కొంచెం పర్సనల్ టైం ని కేటాయించుకోండి. పర్సనల్ టైం, ప్రొఫెషనల్ టైం, సోషల్ టైం 3 టైమ్స్ ఉంటాయి. ఇక్కడ మన ప్రొఫెషనల్ టైం అంటే మనకు తెలుసు, పర్సనల్ టైం అంటే మన కోసం మనం ఉపయోగించుకునేది, సోషల్ టైం అంటే ఇతరులతో ఆడుకునేది. ఇలా స్పెండ్ టైం యువర్ సెల్ఫ్, మీరు మీ గురించి సమయాన్ని కేటాయించుకునే ముందు ఈ 3 ఆప్షన్స్లో మీరు కొంత సమయాన్ని కేటాయించుకునేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్ యువర్ టైం. మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా, టైంని స్పెండ్ చేస్తున్నామా, ఈ రెండింటికి డిఫరెన్స్ బాగా తెలియాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం మనీని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఒక మనీని ఇన్వెస్ట్ చేస్తే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి, అది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. స్పెండ్ చేయడం అంటే టైం పాస్ కింద కొంతమంది స్పెండ్ చేస్తూ ఉంటారు, అది స్పెండ్కి వస్తుంది. అంటే స్పెండింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను, మీరు పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ యూజ్ యువర్ టైం అంటే మీ టైంని కనుక మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, స్పెండింగ్ కనుక ఉపయోగిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు వర్రింగ్ అవుతున్నారు, బాగా వర్రీ అవుతున్నారు, దాన్ని ఏమంటారు, అది స్పెండింగ్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ వర్రింగ్, మీరు కనుక వర్రింగ్ కనుక కేటాయిస్తే ఇట్ ఈస్ స్పెండింగ్ కిందకి వస్తుంది. అదే మీ ఇంప్రూవ్మెంట్ కోసం టైంని కేటాయిస్తే ఇట్ ఈజ్ యాన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మన టైంని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, స్పెండింగ్ చేయకూడదు. టైమ్ ఈజ్ మనీ అంటున్నారు కదా, టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ. ఇక్కడ ఫైండింగ్ ఏ రీజన్ వెన్ థింగ్స్ గోస్ రాంగ్. మనము ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఒక రీజన్ ఎదిగేటప్పుడు మనం ఆలోచనలు కనుక రాంగ్ వైపు అంటే వాళ్ళని ఏం చేద్దాం, ఏ విధంగా చేస్తాము, అట్లా వేరే వాటి కోసం కనుక మనం టైం మనం థింక్ చేస్తా ఉన్నాం అనుకో, అది స్పెండింగ్ కిందకి వస్తుంది. సెటింగ్ ఇట్ రైట్, ఆ పర్సన్ ని మంచి రూట్ లో మనం వెళ్ళేలాగా చూద్దాం అని అనుకుంటే కనుక సిటింగ్ ఇట్ రైట్ అంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో నేను ఫాస్ట్ గా లాగిస్తున్నాను. ఫర్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్ అంటే ఇతరులో ఎప్పుడు తప్పులు వెతికే వాళ్ళు టైంని స్పెండ్ చేస్తున్నట్టు, ఫర్ కరెక్టింగ్ అదర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ స్పెండింగ్ గెయినింగ్ అటెన్షన్, దేని గురించైనా మనం అటెన్షన్ కనుక మనం చూస్తున్నట్లయితే అది స్పెండింగ్ కిందకి వస్తుంది. గెయినింగ్ రెస్పెక్ట్, ఎవరికైనా సరే అది మనం రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లోకి అయితే అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. చేంజింగ్ అదర్స్, ఇతరులు కనుక మనం మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు, అది స్పెండింగ్ కిందకి వస్తుంది. చేంజింగ్ యువర్ సెల్ఫ్, మనకు మనమే మోటివేషన్ చేసుకుని మనం డెవలప్ అవడానికి టైం కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. రెవెంజ్ ఫర్ గివింగ్, మనం రెవెంజ్కి ఇతరుల మీద రెవెంజ్ తీర్చుకోవడానికి స్పెండింగ్ కిందకి వస్తుంది. ఫర్ గివింగ్, మనం ఇతరుల కోసం టైం ఇచ్చేది అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్పెండింగ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్, ఇక్కడ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్, కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ అంటే అది ఆల్మోస్ట్ ఇన్వెస్టింగ్.
ఇక్కడ గాసిప్, గాసిప్స్ కి ఎవరైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, గాసిప్స్ అంటే అన్నెసరీ థింగ్స్ అన్ని, ఒకళ్ళ మీద ప్రచారాలు జరిగి వాటి గురించి మనకు అనవసరం, వాటిని స్పెండింగ్ అంటారు. గాసిప్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. టాకింగ్ గుడ్ అబౌట్ అదర్స్, ఇతరులకి పట్ల మనం మంచిగా మాట్లాడాలి, అది ఇన్వెస్ట్మెంట్. ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబ్జర్వ్ చేస్తే స్పెండింగ్ కిందకు వస్తుంది, ఇవన్నీ కనుక మీరు ఫాలో అయితే అది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ టైం వేస్టర్స్, మనకి బిగ్గెస్ట్ టైం వేస్టర్స్ ఏంటి, అది మనం బిగ్గెస్ట్ టైం వేస్టర్స్ కిందకి మనం చూస్తే మొబైల్ చెకింగ్, మొబైల్ చెకింగ్ అనేది చాలా టైం వేస్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ ఒక సర్వే ప్రకారంగా తెలిసింది ఏంటంటే 52% అనేది ఈ మొబైల్స్ కి వాడటం జరుగుతుంది, ఇంటర్నెట్ కి 44%. ఇట్లా ఈ విధంగా చాలా వరకు ఈ మొబైల్ చెకింగ్ లోనే టైంని వేస్ట్ చేస్తున్నారు, అది చాలా బిగ్గెస్ట్ టైం వేస్ట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఓవర్ స్లీపింగ్, ఓవర్ స్లీపింగ్ అంటే ఇక్కడ నేను సొల్యూషన్ కూడా చెప్తున్నాను, ఎక్స్క్యూజ్ మీ, మొబైల్ చెకింగ్ లో, మొబైల్ చెకింగ్ లో ఇక్కడ పాయింట్ ప్లస్ సొల్యూషన్ రెండు చెప్పాలనుకుంటున్నాను. మొబైల్ చెకింగ్ చేసే వాళ్ళు ఆ మొబైల్ ని ఒక 4 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ మాత్రమే ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి, ఆ టైంలోనే నేను చూస్తాను, మిగతా టైంలో నేను చూడను అని పెట్టుకుని ఒక మినిమం 2 అవర్స్, ఫస్ట్ 4 అవర్స్, తర్వాత 3 అవర్స్, 2 అవర్స్ అట్లా కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. అది మొబైల్ చెకింగ్ కింద సొల్యూషన్. నెక్స్ట్ ఓవర్ స్లీపింగ్, ఓవర్ స్లీపింగ్ కి మనము బిగ్గెస్ట్ టైం వేస్ట్ అనుకున్నాం కదా, 30 మినిట్స్ కనుక ముందు లేగేస్తే అది దానికి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు. మనం ఎప్పుడైనా సరే అనుకున్న టైం కంటే 30 మినిట్స్ ముందు లేవాలి, 10 మినిట్స్ లో మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు 10 మినిట్స్ ముందే స్టార్ట్ అవ్వాలి, దానికి సొల్యూషన్. నెక్స్ట్ స్టాప్ థింకింగ్, ఓవర్ థింకింగ్ స్టాప్ చేసుకోవాలి. సో వాట్, మనకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సో వాట్, స్పెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అది చాలా రీజన్స్ ఉన్నాయి. స్పెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు అంతా పీపీటీలో మీరు చూడొచ్చు. స్పెండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక నేను పాయింట్స్ చెప్పాను కదా, ఆ పాయింట్స్ అన్నింటినీ మీరు క్లియర్ గా కనుక అబ్జర్వ్ చేస్తే ఏది స్పెండింగ్ అవుతుంది, ఏది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీరు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాను, ముందుకు వెళ్తున్నాను, టైం లేదు మనకి. సో స్పెండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ ఇచ్చిన నేను 5 పాయింట్స్ అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సో వాట్ ఫార్ములా, ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది కనుక వచ్చినట్లయితే ఎప్పుడు కొంతమందికి థింకింగ్ ఎప్పుడు థింకింగ్ చేస్తూనే ఉంటారు, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సో వాట్ అనే ఫార్ములాని మీరు ఉపయోగించాలి. అయితే ఏంటి, అయితే ఏంటి అనేది మన మైండ్ లో కనుక అయితే ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఏం అవ్వలేదు, మనకి చేయాల్సింది ఇంకా చాలా ఉంది అనుకుని ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకుని సో వాట్ అనుకునే ఫార్ములాని మీరు అప్లై చేస్తే దానికి మంచి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఈటింగ్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓవర్ ఈటింగ్ అనేది మనకి ఎప్పుడైతే మనము ఆకలి లేకపోయినా సరే ఎక్కువ తింటూ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే దాని ద్వారా మనకి స్లీపింగ్ నిద్ర వస్తుంది, తర్వాత స్లీపింగ్ ఓవర్ స్లీపింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా బాడీ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఓవర్ వెయిట్ పెరిగిపోతుంది, ఏ పని ముందు చేయడానికి కదలలేరు, అది చాలా చాలా ఓవర్ ఈటింగ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేజినెస్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎప్పుడు మనకి లేజినెస్, ఈ ఓవర్ ఈటింగ్ ద్వారా లేజినెస్ కూడా వస్తుంది, అట్లాంటి రిమార్క్స్ ని మనం అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ఎప్పుడైతే మనకి వాయిదా వేయడం అనేది ఉందో, రేపు చేద్దాం అనేది, దానికి సొల్యూషన్ ఏంటంటే డూ ఇట్ ఫస్ట్, నువ్వు ఇప్పుడే చెయ్యి. మన కబీర్ దాస్ ఎక్కడ తెలుసుకున్నాం, కల్కరేతో ఆస్కర్, ఆస్కరేతో అబీకర్, ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ప్రొక్రాస్టినేషన్ లో అంటే వాయిదా వేయడానికి తప్పించుకుని డూ ఇట్ ఫస్ట్ రైట్ నౌ. నెక్స్ట్ హెసిటేషన్ అంటే మొహమాటం అనేది మన జీవితంలో అసలు ఉండద్దు. ఇక్కడ డోంట్ సే అఫ్రైడ్ టు సే నో, నో అని చెప్పడానికి మనం అఫ్రైడ్ భయపడవద్దు, అన్ని పనులు మేదేసుకోవద్దు. ఎవరైనా సరే ఎవరైనా ఎక్కువ వర్క్ చేస్తుంటే వాళ్ళకే ఎక్కువ పనులు అప్పచెప్తూ ఉంటారు, ఎందుకు మొహమాటానికి మీరు చేయండి ఓకే అనుకుని అన్ని పనులు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఎక్కువ చేసే వాళ్ళకే ఎక్కువ పనులు అప్పగిస్తూ ఉంటారు. సో మీ వర్క్ అనేది ఆఖరికి పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ నాకు ఈ వర్క్ ఉంది ఇప్పుడు, నేను ఆ పని నేను చేయలేను, నేను ఈ పని ముందు చేసిన తర్వాత ఆ పని చేస్తాను, అట్లా నో అని చెప్పడానికి మీరు భయపడద్దు. హెసిటేషన్ మొహమాటం అనేది తీసేయండి డిక్షనరీలో నుంచి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మనకి సమయము, మనకి ఉన్న సమయాన్ని ఇడిచిపెట్టేసేసి ఎవరో ఒకరు వస్తారు, ఒక మంచి ప్లేస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ రోజు మనకి వేరే ఎంగేజ్మెంట్ ఉంటుంది, వేరే పనితో ఎంగేజ్మెంట్ ఉంటుంది. కానీ మనం ఈ పని కోసం, మన ఎవరి కోసమో
ఒక ఫ్రెండ్ వచ్చి ఇన్వైట్ చేశాడు అని ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఎక్కువ టైం వినియోగించుద్దు. ఎంటర్టైన్మెంట్ లో టీవీ చూడటం వస్తుంది, పొద్దున్నీ సాయంత్రం వరకు సీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటే మనకి టైం చాలా కిల్లింగ్ అయిపోతుంది అని గుర్తించాడు. నెక్స్ట్ వచ్చేసి గాసిప్స్. ఇందాక చెప్పుకున్నాం మనం గాసిప్స్ కి ఇంపార్టెన్స్ అసలు ఇవ్వద్దు. గాసిప్స్ వలన చాలా చాలా టైం వేస్టింగ్ ఉంటుంది. అన్నెసరీ మీటింగ్స్ ఎక్కువగా మనకి మీటింగ్స్ అన్నెసరీగా ఊరికే టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూర్చుని మీటింగ్ పెడుతూ ఉంటారు. అన్నెసరీ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల గురించి, దేశంలో జరుగుతున్న అన్నెసరీ రాజకీయ కుట్రల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అన్నెసరీ మీటింగ్స్ కిందకు వస్తాయి. ఇది మనకి ఇంపార్టెంటా అనేది మనకి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాట్ సమ్ యూ టైమ్, అంటే ఎలాట్ సమ్ టైమ్ ఫర్ యూ, నువ్వు కొంత సమయాన్ని నీ కోసము ఉపయోగించుకో అనే దాంట్లో మనకి ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకో ఎలాట్ సమ్ టైం గురించి ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, మనం పని కోసం సమయాన్ని కేటాయిస్తే అది మనకి గెలుపునిస్తుంది, ఆలోచించడానికి సమయాన్ని కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది, చదవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది, నవ్వడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది, ఇతరుల సేవ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, ఆటలకు కొంత సమయాన్ని కేటాయిస్తే అది నీకు యవ్వనాన్ని ప్రసాదిస్తుంది, వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే మనకి ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు మనశ్శాంతిని ఇస్తుంది. సో అందుకనే కొంత సమయాన్ని మీరు వాటికి కేటాయించండి. ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది, మాస్టర్ యువర్ టైం, మాస్టర్ యువర్ లైఫ్. నువ్వు కనుక మాస్టర్ అయితే నీ లైఫ్ కి నీ టైమే మాస్టర్ అవుతుంది. టైమే కరెక్ట్ గా ఉపయోగించుకుంటే నీ లైఫ్ కి నీవే మాస్టర్. సో ఇప్పటి వరకు చాలా ఓపిక్ గా నా యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముగించే ముందు ఒక పాయింట్ చెప్తున్నాను, అవకాశాలు అందకపోయినా ఆపకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేఘో మదనం, గడిచిపోయిన గతం అంతా నీ అనుభవమేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా. ఇది ఈ కొటేషన్ తో నేను క్లోజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. లక్ష్మి మ్యామ్, హోస్ట్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్య మేడం. అసలు అద్భుతమైన ప్రసంగం, అసలు చాలా చక్కగా వివరించారు మా పార్టిసిపెంట్స్ అందరికి కూడా, మా కాదు మన పార్టిసిపెంట్స్ కి. అయితే మేడం గారు, డియర్ పార్టిసిపెంట్స్, మరి మేడం గారు ఇంకా మీకు ఎంతో చెప్పాలని పాపం ప్రిపేర్ అయ్యి వచ్చారు. కాకపోతే మరి మనం ఇంకొక అవకాశాన్ని కూడా పొందాము ఈరోజు. మరి ఓం శాంతి అరుణ అక్కయ్య గారు అద్భుతమైన ప్రసంగం మనకి యోగా డే పురస్కరించుకుని ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి అదృష్టం, చాలా అదృష్టం. సో కొంచెం టైం అక్కడ అయిపోవడం వలన కొంచెం మేడం గారు చెప్పాల్సినది కొంచెం తగ్గించుకున్నారు, స్పీడ్ అయిపోయారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. మేడం డౌట్ సెషన్ తీసుకుంటారా? Yes ma'am. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది మేడం టైం మేనేజ్మెంట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. దివ్య మేడం, మీ స్క్రీన్ షేర్ ఆపేస్తారా? ఆపేసాను సార్, స్క్రీన్ షేర్ నంబర్ కాలే మేడం. ఓ అవునా, ఓకే. అట్లా ఇది మీ క్రీమ్ కనిపించట్లేదే. క్లోజ్ చేయండి సార్. రబి గారు, యా ఓకే దెన్. ఇప్పుడు ఓకే మిస్టర్ సార్. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రబి గారు. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. నమస్తే, థ్యాంక్ యూ సార్. రవి శర్మ మేడం గారు, ఈరోజు ప్రెజెంటేషన్ లో ఈ సమయ పాలనలో నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. స్టార్టింగ్ లో మనం టైమ్ లో యూటిలైజేషన్ చేసుకునే ముందు మేనేజ్ చేయడం అని అన్నారు కదా, అంటే నాలాంటి వాళ్ళకి యూటిలైజేషన్ ఎంత ఇంపార్టెంటో, సో మేనేజ్ చేయడం అంటే అది చిన్న ఒక లాజిక్ ఏంటో నాకు ఐడెంటిటీ, అంటే వాయిస్ వల్ల సరిగ్గా క్లారిటీ రాలే. సెల్ఫ్ మేనేజ్మెంటే అది యూటిలైజేషన్ కిందకి వస్తుంది, దాన్నే మనం టైం మేనేజ్మెంట్ గా అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి చాటింగ్ గురించి అడిగారు. చాటింగ్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్
ఒక మొబైల్ ని ఓపెన్ చేస్తాము, ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత మనము మొబైల్ నోటిఫికేషన్ అయిన తర్వాత అక్కడ ఒక లింక్ వస్తుంది, తర్వాత ఫేస్బుక్ లోకి వెళ్తాము, ఫేస్బుక్ లో నుంచి ఇన్స్టాగ్రామ్ కి వెళ్తాము, అట్లా మనకు తెలియకుండానే మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతాం. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది జస్ట్ చిన్న మొబైల్ ఆప్షన్ ద్వారానే జరుగుతుంది. అంటే మనకి టైం అనేది మనకి తెలియకోకుండానే కిల్లింగ్ చేస్తున్నాం. ఇక్కడ మనం టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నామా, టైం ని మనం మేనేజ్ చేస్తున్నామా అనేది ఇక్కడ మనం బాగా అక్కడ పాయింట్స్ చూసాం కదా. సో ఎక్కడ మన టైం ని ఎక్కడ ఏ విధంగా ఎలా ఉపయోగించాలి అనుకునేది మనం ఇప్పుడు నేర్చుకున్న టాపిక్స్ అన్ని, స్కిల్స్ అన్ని. సో కాబట్టి చాటింగ్ అనేది ఒక అవర్స్, కొన్ని అవర్స్, 2 అవర్స్ ఫస్ట్ కష్టంగా ఉంటుంది, 4 అవర్స్ పెట్టుకోవాలి, ఆ తర్వాత 1 అవర్ తగ్గించుకోవాలి, తర్వాత 3 అవర్స్ రావాలి, అది చాటింగ్ అనేది ఒకటి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కి తర్వాత మనకి స్పెండింగ్ కి డిఫరెన్స్ నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కింద. వరియింగ్ కనుక ఒక కేటాయిస్తే అది స్పెండింగ్ కిందకి వస్తుంది. అదే మన మన కోసం ఒక 1 అవర్ ని మనం కోసం మనం కేటాయించుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డైలీ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటే డైలీ 1 అవర్ దానికి కేటాయించుకోవడానికి పెట్టుకోవాలి, అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, మనీ ఒక దాంట్లో షేర్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ ఎలా వస్తాయో, అలాగే డైలీ మనం ఒకటి పెట్టే 1 అవర్ అది మనకి రిటర్న్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, అది ఇన్వెస్ట్మెంట్ కిందకి తీసుకోవాలి. సో అట్లాగే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కి టైం కి కనుక మనకు తేడా తెలిస్తే, ఇన్వెస్ట్మెంట్ కి స్పెండింగ్ కి కనుక డిఫరెన్స్ తెలిస్తే మనం టైం ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాము. అది కీ పాయింట్ ఇక్కడ, నాకు తెలిసి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి చిన్నది మేడం, మేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ అన్నారు కదా, మూడో పాయింట్ ఫస్ట్ వచ్చి పర్సనల్ టైం అన్నారు, రెండోది ప్రొఫెషనల్ అన్నారు, మూడోది మేడం సోషల్ టైం. సోషల్, అచ్చా సోషల్ టైం, ఓకే, బయట వాళ్ళకి కేటాయించడం మన టైం. మన పర్సనల్ గా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, ప్రొఫెషనల్ గా అంటే మీటింగ్స్ ఉంటాయి, కొంతమంది ఇప్పుడు ఆఫీసెస్ లో కొన్ని మీటింగ్స్ జరుగుతుంటాయి, దానికి నో అని మనం చెప్పలేము. మన పర్సనల్ గా ఎక్కడికైనా వెళ్ళాల్సింది. ఇక్కడ నేను ఒక పాయింట్ మీద నేను మిస్ అంటే నేను కావాలని ఒమిట్ చేసుకుంటూ వెళ్ళాను, ఇక్కడ నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మనం మన వైఫ్ కానీ మన పేరెంట్స్ తో కానీ మన చిల్డ్రన్స్ తో కానీ కలిసి ఒక పిక్నిక్ వెళ్ళామండి, మనం ఒక పిక్నిక్ వెళ్ళిన తర్వాత అది మన పర్సనల్ లైఫ్ అవుతుంది. అక్కడ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ప్రొఫెషనల్ గురించి ఆలోచించాం అనుకోండి, అంటే ప్రొఫెషనల్ అంటే ఏంటి, మనకి కాల్స్ వస్తాయి, మీరు ఆ పని చేయండి ఈ పని చేయండి అని వర్క్ ని డెలిగేట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఉన్నదేమో ప్రొఫెషనల్ లైఫ్, కానీ వర్క్ చేసేది అక్కడ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండి, పర్సనల్ లైఫ్ లో ఉండి కూడా మనం ప్రొఫెషనల్ వర్క్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పర్సనల్ లైఫ్ ఉన్నప్పుడు పర్సనల్ కి కేటాయించాలి, ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ కి కేటాయించాలి, సమాజానికి కొంత చేయాలనుకున్నప్పుడు సోషల్ లైఫ్ కి కేటాయించాలి. ఇది మనకి ఈ మేనేజ్మెంట్ అనేది పర్సనల్ గా మనకి ఎంత టైం ఉపయోగించుకోవాలనేది కూడా మళ్ళీ మన దానికి ఇంపార్టెంటే. మనకి 1 డే ఉపయోగించుకోవాలా, 3 డేస్ ఉపయోగించుకోవాలా అనేది మన టైం మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సో కాబట్టి ఈ లైఫ్ ని ఈ సర్కిల్ ని మనం మెయింటెనెన్స్ చేసుకుంటూనే ఎంత టైం ఎంత వరకు ఎలా ఇవ్వాలి అనేది మనకు బాగా తెలిసి ఉండాలి. నేను ఒకటే చెప్తాను, టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నామా స్పెండింగ్ చేస్తున్నామా బాగా తెలిస్తే చార్ట్ కనుక మీరు ఫాలో అయితే ప్రతి దానికి మీరు ఆలోచిస్తారు. నేను మనం ఒక రూపాయి ఎవరికైనా ఇవ్వాలంటే ఊరికే ఇస్తామా అండి, 1,000 రూపాయలు ఇవ్వాలంటే ఊరికనే ఇస్తామా, ఎందుకు ఏంటి ఏ అవసరానికి అనుకుంటాం. అలాగే మన టైం ని మనం యూటిలైజ్ చేయాలి అనుకున్నప్పుడు అది ఇన్వెస్ట్ చేస్తున్నామా స్పెండింగ్ చేస్తున్నామా అనేది క్లారిటీ వస్తే మనం ప్రతి క్షణము నేను ఇన్వెస్ట్ చేస్తున్నానా స్పెండింగ్ చేస్తున్నానా మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. దిస్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నేను చెప్పిన ఆ టిప్స్ అన్నిటిని ఏదైతే మనకి టైం ని వేస్ట్ చేస్తున్నాయి అనేవి తీసేసుకుని ఏది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నామా స్పెండింగ్ చేస్తున్నామా అనేది ఒక క్లారిటీ వచ్చి మనము ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ ని అదేని కూడా మనం విస్మరించుకోకుండా కనుక మెయింటైన్ చేయగలిగితే పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ వాళ్ళు అవుతారు. నేను అక్కడ మీకు ఒక 10 పాయింట్స్ చెప్పాను కదా, ఆ 10 పాయింట్స్ లో నేను నా టైం ని ఎలా ఉపయోగించుకుంటున్నాను అనేది మీకు క్లారిటీ వచ్చింది అక్కడే. సో మనకి తెలియకోకుండా కొంత టైం వేస్ట్ అయిపోతుంది, మనకి తెలిసి కొంత టైం వేస్ట్ అవుతుంది, పర్సనల్లా సోషల్లా ప్రైవేటా అనేది కొంత టైము. సో వీటన్నిటిని మనం మేనేజ్ చేసుకోవటాన్నే టైం యూటిలైజేషన్ అంటాను నేను. అదే సెల్ఫ్ యూటిలైజేషన్ ఎప్పుడైతే మనకి వస్తుందో ఆటోమేటిక్ గా టైం అనేది మేనేజ్మెంట్ అయిపోతుంది. దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. Okay, madam. Thank you, madam. Thank you. Great pleasure. Thank you, sir. Thank you so much for fine kind madam. Feedback. Okay. Yeah, madam. Nijanga, excellent explanation. Andariki kuda chakkaga ardhamayipoyindi. Thank you. Thank you very much. Nagaraj garu.
సార్ మీరు అడగండి. మేడం టైం మేనేజ్మెంట్ అన్నది కరెక్ట్, కానీ మనము కొన్ని మెయింటెనెన్స్ చేస్తాం కదా టైం టేబుల్, దానిలో మనం నేను చేసేది ఎవ్రీ పర్సన్ 8 అవర్స్ రెస్ట్ తీసుకుంటారు స్లీపింగ్ టైం. నేను యాక్చువల్లీ నా టైమింగ్స్ ఎట్లా పెట్టుకున్నా అంటే ఏది ఎవ్రీ 12 to 6 o'clock స్లీపింగ్ టైం పెట్టుకున్నా. మిగతా రిమైన్ టైం ఉంటుంది చూడండి, అది ఎక్స్ట్రా ఏదైనా ఫ్యూచర్ వర్క్ గురించి ఆలోచించి చేస్తున్నాం, కానీ మాకు ఇంకా కొంచెం ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుండే యాక్చువల్లీ మాకు, అది ఎగ్జిటింగ్ అయిపోతలే యాక్చువల్లీ. నేను ఇక్కడ చెప్పాను మీకు మీ హార్డ్ టైం ఎప్పుడు అనేది, ఫైండ్ యువర్ హార్డ్ టైం అన్నాను. మీరు 8 అవర్స్ కి స్లీపింగ్ పెట్టుకున్నారు, మీ హార్డ్ టైం ఎప్పుడు, మీరు ఎప్పుడు బాగా మైండ్ వర్క్ చేస్తుంది, మీరు ఎప్పుడు ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. కొంతమందికి మిడ్ నైట్ లోనే ఐడియాస్ వస్తాయి, అప్పుడు అప్పటికప్పుడు లేచి రాసుకుంటారు. ఇప్పుడు నేను 8 టైమే నేను పెట్టుకున్నాను కదా అని ఆ టైం నేను పడుకోవాలని చెప్పేసి మీరు పడుకుని మీ ఐడియాస్ ని కనుక రాసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో అందుకని నేను ఏమంటానంటే 8 అవర్స్ అనేది కరెక్టే, మీరు ఎప్పుడు పడుకోవాలి అంటే మీరు సెట్ చేసుకోండి మీ ఓన్ ప్లానింగ్. అది నాకు ఐడియాస్ ఎప్పుడు వస్తున్నాయి అనేది ఆ టైంని మీరు రాసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగతా టైము 8 అవర్స్ అంటే మినిమం టైం ఉండాలి, ఆ మిగిలిన టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మనం ఒక 30 మినిట్స్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, నిద్ర నుంచి లేవాలి అన్నప్పుడు ఒక 30 మినిట్స్ ముందే లేచి 10 మినిట్స్ ముందే కనుక వెళ్తే మీకు ఈ హర్రీనెస్ ఉండదు. మేడం మేడం ఇప్పుడు 9 o'clock వెళ్ళాల్సింది, నేను 8 to 7:30 రెడీ బయలుదేరుతాం మ్యాచ్. నాది ఒక పర్సన్ పిలిచిందంటే నేను సర్వీస్ టీమ్ లో పనిచేస్తా యాక్చువల్లీ, నాది సర్వీస్ టీమ్. నేను ఏదైనా వర్క్ ఉందంటే ఈరోజే ప్రెసెంట్ మార్నింగ్ 11 o'clock రమ్మన్నారు, యాక్చువల్ నేను 10:00 బయలుదేరిన, యాక్చువల్ 9:30 or 10 బయలుదేరిన, రీచ్ అయింది 10:11 యాక్చువల్. నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ మీరు నేను చెప్పింది అబ్జర్వ్ గుర్తు పెట్టుకోండి, మనం కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మీరు సర్వీసెస్ పాయింట్ అన్నారు, సర్వీసెస్ పాయింట్స్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కొన్ని మనకి తెలియని ఇప్పుడు జర్నీ మేడం బ్యాంకింగ్ అయితే నాకు ఎప్పుడు వెళ్ళినా నాకు టైమే వేస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ అయితే లైన్ లో వర్షం అంటే ఒక ఫుల్ డే వేస్ట్ యాక్చువల్. అదే సార్, ఆ టైం వేస్ట్ చేస్తుందంటే మీకు ప్లానింగ్ కుదరట్లేదు. అందుకే నేను దాని టైం మేనేజ్మెంట్ కోసం ఒక పర్సన్ ని వేట్ చేసినాం, అంటే మాకు పక్కన సర్వీస్ టీమ్ వాళ్ళతో చేసుకుంటున్నాం యాక్చువల్లీ, బ్యాంక్ వెళ్ళాలన్నవా అట్లా మేన టైం సేవ్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఎస్ సార్, ఇప్పుడు దాన్ని నేను డెలిగేటింగ్ లో చెప్పాను. నేను డెలిగేట్ అంటే ఏంటి, మనమే అన్ని పనులు చేయాలని చూడకూడదు, మనమే అన్ని పనులు చేయాలని చూడకూడదు, కొన్ని వర్క్స్ ని డెలిగేట్ చేయొచ్చు. అది మీరు ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఎవరికి ఏ పని అప్పగించాలి, ఎవరు ఏ పని చేయాలి, మీరు ఏ పని చేయాలి అనేది డెలిగేటింగ్ లో వస్తుంది. సో ఆ డెలిగేటింగ్ అనే పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే మేడం, ఇప్పుడు పాడిన పాటలు అయితే సూపర్ ఉన్నాయి, కొంచెం అది దేనిలో నుంచి చెప్పగలరా? అది మంచి ఫేమస్ సాంగ్ మీకు వీడియోస్ లో డౌన్లోడ్ చేసి వస్తుంది, మీరు నెట్ లో సెర్చ్ చేయండి. ఏం పాడే పేరు చెప్పండి, కొంచెం బాగుండే పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పమే కదా. అదొకటి ఇంకోటి పాడిండు అది, దాంట్లో ఇంకొకటి ఏం పాడలేదు, అదే పాడేది అంటే అందులో గుడ్ ఈవినింగ్ అండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. చాలా బాగా టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు, చాలా క్లియర్ గా అర్థమైంది. డౌట్స్ అయితే ఏమీ లేవు, కానీ ఒక డౌట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. మనం ప్రయారిటీ గురించి చెప్పారు మీరు, అంటే వర్క్ దీంట్లో ఇంపార్టెంట్ వర్క్, వెరీ ఇంపార్టెంట్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్ ప్లస్ అలా ఆర్డర్ లో పెడతాం మనం. యాక్చువల్ గా అది ప్రొఫెషన్ బట్టి ఉంటుంది, ఏది ఇంపార్టెంట్ ఏది వెరీ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, నాకు నేను ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తాను, దాని ప్రకారం ఇది ఈ రోజు ఇది చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ అని దాని మీద దృష్టి పెట్టాను ఫస్ట్ అనుకుందాం, నేనే చేయాలి దాన్ని. కానీ ఈలోగా నాకు దానికంటే వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఒకటే అనుకోకుండా వచ్చింది, అప్పుడు దీన్ని ఏం చేయాలి నేను, దీన్ని క్లోజ్ చేయాలా లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయాలా, దాన్ని సెకండ్ ప్రయారిటీ కింద పెట్టాలా?
ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరే చేయాలి అని అనుకుంటే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది, లేదు మనము ఈ పనిని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయాలి అని అంటే ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే మనమే చేయాలనుకున్న పనులు కొన్ని పెట్టుకుని, అని నేను చెప్పాను ఇక్కడ 80-20 రూల్ వస్తుంది, 80/20 రూల్ లో అప్లై చేసేటప్పుడు మన మనకి అందులో ఉంది ఇది 20 రూల్లో ఉంది మీరు అనుకున్నది. సో 20 రూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం 20 రూల్ నే కంప్లీట్ చేయాలి. అంటే మిమ్మల్ని మీట్ అయిన పర్సన్ అతనికి వేరే సమయాన్ని కేటాయించాలా, అతని పెండింగ్ లో పెట్టాలా, లేకపోతే అతన్ని ఇప్పటికిప్పుడు తీసుకోవాలా అనేది మన ఛాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మాత్రం 20% ఆఫ్ పనిలో ఉన్నది కనుక ఆ 20% ని ముందు కంప్లీట్ చేసుకోవాలి. లేదు కొన్నిసార్లు మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, వెళ్ళాలి. అంటే హెల్త్ ఇష్యూ అనేది ఆపడానికి లేదు, వెరీ 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 ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఈ 20% లో ఉన్నాం కదా అని మనం నెగ్లెక్ట్ చేయంగా, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న హెల్త్ ఇష్యూ ఇంపార్టెంట్ మనకు తెలిసినప్పుడు హెల్త్ ఇష్యూకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. దట్ ఈస్ అవర్ విష్. ఆ ప్రయారిటీని బట్టి ఉంటుంది, అందుకే నేను ప్రయారిటీస్ వైజ్ గా అన్నాను. ఆ ప్రయారిటీలో మీకు హెల్త్ ఇష్యూ అనేది ఇంపార్టెంట్, హెల్త్ ఇష్యూ ప్రయారిటీ మీరు ఇచ్చారనుకోండి హెల్త్ ఇష్యూ మీద డిపెండ్ అవుతారు. లేదు హెల్త్ ఇష్యూ మీకు ఇంపార్టెంట్ కాకుండా నా కడుపులోకి వచ్చింది, నేను టాబ్లెట్ వేసుకున్నాను, కొంత గ్యాప్ వచ్చింది, సో అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఆ హెల్త్ ఇష్యూ అనేది ఇంపార్టెంట్ కానప్పుడు ఏమవుతుంది, ఆ 20% లో ఇంపార్టెంట్ ఆ వర్క్ ని మనం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ ప్రయారిటీ అనేది దేనికి ఇవ్వాలి, ఏబిసిడి అనేది ఇంకా మనం బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ప్రొఫెషన్ బట్టి ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి కూడా ఉంటుంది అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ రవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ మన ఫెసిలిటేటర్ మల్లేశం గారు ఉన్నారు, సార్ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తారేమో చూద్దాం. సార్ మల్లేశం సార్, మేడం గారు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. నమస్కారం మేడం, మన మెంటర్స్కి నిర్వాహకులందరికి మరొకసారి సాయంకాలం నమస్సుమంజనుడు. అమ్మా క్లాస్ చాలా లెంతీగా చాలా వివరంగా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఒక్కటి ఒక్కటే ఒక కొటేషన్ ద్వారా చెప్తా, నేటి ఆదా రేపటి హోదా. Yes. నేటి ఆదా రేపటి హోదా, ఏం ఆదా చేసుకోవాలి? ముఖ్యంగా ఇవాళ క్లాసులో సమయం ఆదా చేసుకుందాం, సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ప్రతి మూమెంట్ సింగిల్ సెకండ్ కూడా, ఒక సెకండ్ లాస్ అయినా ఏదో పోయింది అన్న ఉద్దేశం మనం మైండ్లో కనుక పెట్టుకుంటే తప్పకుండా సమయం ఆదా అవుతుంది. ఆ ఉన్న సమయాన్ని చక్కటి కార్యక్రమాలకు ఉపయోగించుకోవడమే ఈ క్లాస్ లక్ష్యం అని భావిస్తున్నా. మరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి కావలసిన విషయం ఇందులో ఏముంది అంటే, నిజమే మనం వేదిక మీద ఎక్కుతాం, అసలు మనం ఎంత సమయం తీసుకోవాలి, ఆ ఉన్న సమయాన్ని ఏ విధంగా వాళ్లకు ఇంజెక్ట్ చేయాలనేది మనం మనసులో పెట్టుకొని కనుక వేదిక నెక్కితే ఆ వేదిక మీద తప్పకుండా విత్ ఇన్ షార్ట్ టైం స్వీట్గా షార్ప్గా చెప్తే ఉపన్యాసం చాలా బాగుంటుంది. ఈ రోజులలో ఎవరు కూడా ప్రొలాంగ్ ఉపన్యాసాలకు అలవాటు పడట్లేదు, చెప్పవలసింది ఏదో సూటిగా 2-3 పాయింట్లలో చెప్పమని డైరెక్ట్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంను కూడా మనం ఈ క్లాస్ను ఆ విధంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో కూడా మనం అన్వయించుకొని నేటి ఆదా రేపటి హోదా అనే విధంగా మనం హోదాని పెంచుకోవాలి సమయపూర్తి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్. మరి సార్ చిన్నది చిన్న కొటేషన్ తో చక్కగా మొత్తం అంతా చెప్పేశారు. మరి ఈ రోజు మనం క్లోజ్ చేద్దాము. మరి పార్టిసిపెంట్స్ కి ఏదైనా డౌట్స్ ఉంటే మీ గ్రూప్స్ లో మీ డౌట్స్ అక్కడ పలుకుచ్చండి, అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, మేడం గారికి తెలియజేద్దాము. మరి మంచి చక్కటి క్లాస్ అందించారు కాబట్టి మనకి. సో అందరు కూడా ఒకసారి జై హింద్ జై భారత్ చెప్పారు సార్. శ్రీధర్ సార్ మాట్లాడారు.